మన గ్లామర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఏమిటి పనే ఉందండి, పెరగదేటండి? ఊరి మీద అచ్చూసిన ఆంబోతులా తిరగడం కదండి. అడ్డే అడ్డే, ఎవరి దివిసీమ తుఫాను? పెద్ద వేరే గారు మనవరాలండి, ఎంకల్లచ్చి. ఏటవుద్ది ఏటవుద్ది, మనకి ఏటవుద్ది వరస? చెల్లవుద్ది చెల్లవుద్ది, కళ్ళుపోతాయి కళ్ళుపోతాయి. అడ్డేఢా రై తోక, ఇదిగో దత్తుడు గారు నా పూర్తి పేద తోటకు ఆవేశారు, పిలిస్తే పూర్తి పేద పిలవండి. అడ్డే వరస కుదరక నేనేడుస్తుంటే మధ్యలో నీ కూడా పెట్టరా? సెంటర్ డెల్టా పెద్ద అడడే అడడే, రామ సుబ్బలక్ష్మి కదా? అవునండి. అంటే మా దత్తత నాన్నగారి రెండో తమ్ముడి బాబాయ్, పెత్తండ్రి చిన్నతమ్ముడి నాలుగో కుమార్తె. ఏటవుద్ది ఏటవుద్ది, నాకేటవుద్ది వరస? నాలుగు అడుగులేస్తే ఎదురవుద్ది వరస, కలిపి చూస్తే మీకు అక్క కొట్టుకోకండి, పళ్ళు రాలిపోతాయి. ఇవా అవి అయితే పడే చిచ్చి, మా బాబుకు నేను ఎందుకు పుట్టాలి? పుట్టి తినిపో, ఆస్తి ఎందుకు లేదు? లేదు పో, ఆస్తి కోసం మా బాబు నన్ను ఎవరికో ఎందుకు దత్తతివ్వాలి? దత్తతిచ్చిన పో, కనపడిన ప్రతి అమ్మాయిని నాకు చెల్లినో అక్కను ఎందుకు చెయ్యాలి? ఇక లాభం లేదు, నేను బ్రతకను. దత్తుడు గారు, దత్తుడు గారు, ఆ ఈరిగాడు డబ్బు ఏమో మీ దత్తుడు గారితో చెప్పుకుంటావో మీ బాబు గారితో చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పుకున్నట్టు చెప్పానండి. డబ్బు అడిగేటప్పుడు గడ్డం పట్టుకుని అడ్డడే అడ్డడే అని బ్రతిమాలేవు, ఇప్పుడు డబ్బు తిరిగి అడిగితే అడ్డడే అని కోపం వస్తుందా? తప్పు కదరా, పనికి మాలి అడ్డడే. 10 రోజులు ఆగండి బాబు, ఇచ్చేస్తాం. నువ్వు చెప్పినప్పుడంతా అవుతూ ఉంటే 10 రోజుల్లో కాదు కదా, 10 సంవత్సరాలు కూడా నువ్వు ఇవ్వలేవురా. వీడితో లాభం లేదు కానీ వీడి సామానంతా బయటపడేయండి. ఆగండి, ఏమిటిదంతా? ఈ ఊళ్ళో వరసైన నా ముద్దుల మరదల, నా మనసైన మరదల, నా ఏకైక మరదల, నా లడ్డు లాంటి మరదల, గోదావరి వరదల, నిన్ను చూస్తుంటే అడడే. 10 రోజుల్లో నీ బాకీ ఆయన తీర్చేస్తాడు, అల్లరి మాని మర్యాదగా వెళ్ళిపో. వీడు నాకు 2000 రూపాయలు అప్పు ఇవ్వాలి. నువ్వు ఈ బుగ్గ మీద అడడే పెట్టావనుకో, 1000 కొట్టేస్తాను. ఈ బుగ్గ మీద అడడే పెట్టావనుకో, 1000 కొట్టేస్తాను. ఇంకొక అడడే పెట్టావనుకో, వీడికి నేను 4000 రూపాయలు అప్పిస్తాను. ఏమంటావు? నీకు అడడేలు పెట్టడానికి వేరే వాళ్ళు ఉన్నారు, వస్తారు నీకు పెడతారు. ఎవలాలు? ఏంట్రా దత్తుడు అల్లరి చేస్తున్నావు? అల్లరి కాదు బాబు, ఈ పనికి మాలి అడ్డడే నా బాకీ చెల్లించకపోతే నేనే అడ్డడేలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు బాబు. వెధవల్లరి మానేసి మర్యాదగా ఇంటికెళ్ళిపో, నీ బాకీ 10 రోజుల్లో వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నేను వెళ్ళను బాబు, నా బాకీ చెల్లించకపోతే అడ్డడేలు పెట్టి మరీ వెళతాను. అక్కడ నువ్వు అడడేలు పెడితే నీకు ఎడా పెడా అడడేలు పెడతాను. నాకు తెలుసు బాబు,
నువ్వు హీరో కదా, నీతో మనం ఫైట్ చేయలేం, అందుకే నీ కోసం స్పెషల్ మనుషులు తెప్పించాం. చేత తన్నులు తింటారని నేనేమైనా తెలివి తక్కువ అన్నా? పారిపోతాడా రే, అడ్డే డా అదే మందారి. బావా, వాళ్ళందరికీ అడడేలు పెట్టావు, నాకు ఒకటే ఒకటి పెట్టు మీలాంటి వస్తాదుంది పది మందిని ఈ గొడుకర్రతో బాధేశాను రా. మాట్లాడటంటే మీరు పుల్లంటలాడు బాబా. ఏంట్రా ఏమిటో దూకుడు చూడు మామయ్య, దాని అలా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఏంటమ్మా ఏం జరిగింది? ఏం లేదు నాన్న, నేను బావని ఒక్కటంటే ఒక్కటి అడిగాను, ఇవ్వనంటున్నాడు చూడున్నాను. అది అడిగింది ఏదో ఇచ్చేయకూడదురా. అదంత సులువుగా ఇచ్చడానికి కుదరదు మామయ్య. నా చిట్టి తల్లి ఒక్కటంటే ఒక్కటి అడిగితే ఇవ్వడానికి కుదరదా? అది కాదు మామయ్య, మీరు నన్ను నా చెల్లెలు సరస్వతి అంటే మీ అమ్మ చనిపోతూ, ఒరే అన్నయ్య నువ్వు మట్టిలో కలిసిపోయేంత వరకు నా బిడ్డ ఒంటికి మట్టి అంటకుండా పెంచమని అడిగిందిరా, అందుకని ఈ గుండెల మీద పెట్టుకుని పెంచానురా. అలాంటి ఈ మామయ్య కూతురు ఒక్కటి ఒక్కటంటూ ఒక్కటి అడిగితే లేదంటావురా? అసలు మన రక్త సంబంధం అంటే అయితే అది అడిగింది ఏదో ఇచ్చే. అలాగే రవే నా కొబ్బరి బొండం రా, పది మంది వేసుకోరా. అయ్యో వేసుకోమంటుంటే ఎరా, మంది వేసుకోమంటే పేచీ పెడుతున్నావా? కాదు మావయ్య, మంది ఇమ్మంటే అమ్మేమో ఇవ్వటం లేదు. ఏడు సేవలే మందేమా. అది చూడమ్మా, వీడు గాని పేచీ పెడితే ఒక కేకే చిటికలే ఇక్కడికి వస్తాను సరేనా? ఒరే తోక, ఈ జన్మకు నాకు స్త్రీ యోగం లేదంటావా? చూస్తుంటే అలాగే కనపడుతుందండి. ఒరే తోక, నేను చంపేస్తాను, రెండు రోజుల్లోగా నీ మగడ నిరూపించుకుంటాను, లేకుంటే ఈ ఊరు వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఈ చుట్టుపక్కల 100 మైళ్ళ దూరం వరకు, నా ఇంటి పేరు లేని చోటికి, బంధువు అనేవాడు ఉండని చోటికి. ఉత్తరాల చిత్రాంగి. ఇదిగో అల్లుడు, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు పిలుస్తుంటాను, కాస్త చదివి పెడతావు కదా? పెడతాను పెడతాను, బాగా చదివి పెడతాను. ఒక్కసారి చదివినందుకు ఇలా అయిపోయాను, మళ్ళీ మళ్ళీ చదివితే ఏమవుతానో ఏమో. వస్తాను. మంచిది. ఏమిటి బావగారు ఇలా వచ్చారు? ఆహా బావగారు అని తీయగా పిలిచింది నువ్వు ఒక్కదానిది. ఈ తోకగాడు ఎన్ని తప్పుడు లెక్కలు వేసినా నువ్వు ఒక్కదానివే నాకు వరసైన తరవి. ఎన్నాళ్ల నుంచో నీ ఉత్తరం చదివి నీ చేత అడ్డటే అనిపించాలని నాకు మహా ఇదిగా ఉంది. వెంటనే చదివి నీ చేత అడ్డటే అనిపించుకున్నా మరి. మీ చేత చదివించుకోవాలని నాకు ఆశగా ఉంది. ఉత్తరం వచ్చే వాళ్ళకి మీరు రారు,
మీరు వచ్చే వేళకి ఉత్తరం ఎవరితోనో చదివించేసుకుంటూ ఉంటానా? ఈసారి తప్పకుండా మీ చేతే చదివించుకుంటాను. ఇదిగో ఇప్పుడే చదివి వెళ్ళిపోయాడు. వాడి మొహం వాడొక కుర్రాడిదే, వాడేం చదువుతాడు? నేను పెద్దగా చదివి నీ చేత అడ్డదే అనిపించనా? ఇంతకీ ఇప్పుడు వస్తుంది ఉత్తరం. ఏమో మా మిలిటరీ బాబు ఎప్పుడు రాస్తాడో ఏమో, నాకు మాత్రం రోజుకి రెండు మూడు ఉత్తరాలు రావాలనంది. అవును మరి, అడ్డదేలు పరవళ్ళు తొక్కే వయసు కదా. సరే ఈసారి ఉత్తరం వస్తే కబురు పెట్టు, తొందరపడి పోస్ట్మెన్తో చదివించేసుకోకు. ఏమిటి లక్ష్మి, ఊరంతా నీకోసం మేమెత్తుకుంటుంటే మాకంటే ముందు గుడికి వెళ్ళి వచ్చేస్తున్నా? మీతో పెట్టుకుంటే అయినట్టే. ఇవాళ మా బావ పుట్టినరోజు, అర్జున్ చేయించుకొస్తున్నాను. ఏంటో మా బావ అంటూనే ఉంటావు గాని మీ బావని మొహం చూడనే చూడు. అదేం కాదు, మా బావకి నేనంటే చాలా ప్రేమ, కానీ బయటగా చెప్పడు. మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడని మాకేం నమ్మకం లేదు. ఏయ్ నోర్మి అంటే ఏమిటా మాటలు? నాకు గాని కోపం వచ్చిందంటే పెళ్లే కాదు, ఈ రోజే శోభన కూడా చేయించేసుకుంటాను. ఇదే నా ప్రతిజ్ఞ చూడండి. ఎప్పుడు వేశానులే, తెలబోయి
ಮಂಗಲ ಪಂದಿಟ್ಟೋ ಚಲರೇಗೆ ಪಾತಾವ ಪಂದಿರ ಮಂಚಲ್ಲ ಸೆಂದುರುಡ ತಂಗಿ ಸೂಸು ಹೇಳಿ ಪೋಕುರ ಕೀಡು ಮೀರ ತಕ್ಕಿಲಿ ಗಿಲಿ ತೆಟ್ಟಿ ಪೋನುಲೇ దారికాచో ఈ వాడ నేను చెప్పినట్టు వింటానంటే కానీ ఇక్కడి నుంచి కథలను దారి ఇవ్వను అడ్డేలో చెప్పి తప్పించుకోవడం చూడబోకు. సరే ఏమిటో చెప్పు. అలాగే అడగడం కాస్త లబ్జుగా అడగొచ్చు కదా. సరే అయితే విషయం ఏమిటో చెప్పు. అదే మరి ఇంత లబ్జుగానా? మీ బావని శోభనం కావాలి శోభనం కావాలని తెగ వాంచిస్తున్నావు కదా. వాడు గడ్డివామ దగ్గర కుక్క లాంటి వాడు. వాడు తినడు ఇతరులను తిననివ్వడు. వాడు ఎదిగారే కాని పనికి మారిన అడ్డే. అడడే లాపి అసలు విషయానికి రా. సెంటర్ పాయింట్ చెప్పేస్తాను. నీకు 1000 జన్మల దాకా గుర్తుండేలా శోభనాన్ని నేను చేస్తాను. నీ మనసంతా అడడేలతో మారుమ్రోగిపోయేలా చేస్తాను. నిజంగా? ఎప్పుడు ఎక్కడ? ఇది పబ్లిక్ రే కాదు ప్రైవేట్ అడడే. చీకటి పడిన తర్వాత గెస్ట్ హౌస్కి రా అంతే. ఎంత అందంగా ఉన్నావు రా దత్తుడు. కొంచెం లాంగ్ హెయిర్ ఉండుంటే బెటర్ గా ఉండేది. అన్నీ అరేంజ్ చేసుకున్నాను. అడ్డే వస్తుందో రాదు అడ్డే. నిజంగా వచ్చావా నా బంగారు మరద? నిజంగానే వచ్చాను నా దత్తుడు. అడడే అడడే ఆనందంతో నా మనసు బస్ట్ అవుతోంది. అలా అంతా చేయకు. నీకు అడడేలు పెట్టడానికి వచ్చాను. ఈ పక్క ఆ పక్క ఈ పక్క ఆ పక్క కాదు, నీకు ఒళ్ళంతా అడడేలు పెట్టడానికి వచ్చాను. ఇంగ్లీష్ పద్ధతిలోనా తెలుగు పద్ధతిలో? అడడే ఆనందంతో నాకు ఏడుపు వస్తోంది. ఒక్క నిమిషం ఆగు. ఇక మన అడడేలు ఎవరికి వినిపించవు. అడడే ఆగు దత్తుడు, ఒకసారి అలా చూడు. చూడను, చూసినా నాకేమి కనిపించవు. అన్నీ కనిపిస్తాయి, ఒకసారి అలా చూడు. అడడే హాయ్. అడడే దొంగ అడడే, నువ్వెలా వచ్చావు లోపలికి? నీ శోభనం చూద్దామని కిటికీలో నుండి దూరు వచ్చాను. తప్పు బాబు, పరాయి వాళ్ళ శోభనం చూడకూడదు. కుర్రవాడివి చెడిపోతావు. బావా శోభన శోభనం అని ఒకటే కంగారు పడిపోతున్నాడు. ముందు దత్తుడి శోభనం జరిపించే. ముందు నీ ముక్కు మీద నా పిడికిలతో అడిడే. ముక్కు వంకర. నీ నడుము మీద నా కాలితో అడిడే. నడుము వీక్. నీ వీపు మీద నా మోకాలితో అడిడే. టోటల్ గా నీ ఒళ్ళంతే. యుద్ధం పారిపోయి వచ్చిన కగ్గతిక్కలలా తయారు చేశాడు. నేను అడడే కూడా క్షమించాడు. అడడే అయ్యో అబ్బా అడడే. వర్జం వచ్చేస్తోంది గోపి, ఇంకా రాలేదు. వచ్చేసాను వచ్చేసాను. ఆ పెట్టలేవండి బయలుదేరదాం. నేను ఆరోగ్యమే అంతంత మాత్రం ఎలా గట్టెక్కుతుందో బాబు. పిన్ని నువ్వేం బెంగ పెట్టుకోకు. వారం దాటేసరికి చెల్లెమ్మ పండంటి బిడ్డనెత్తుకుని గోదావరి దాటి వచ్చేస్తుంది. పదమ్మా పద. బాబు దిగండి రండి. కూర్చో బాబు. కాదు ఆగండి. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? బాబు మీకు మా నమస్కారాలు. మేమంతా అదిగో ఆ కనిపించాలని పిక్నిక్ వచ్చాం, అంటే విహారయాత్రకి. ఇక్కడి నుంచి ఒకే ఒక పడవ ఉంది. దయచేసి మమ్మల్ని అందరినీ ఈ పడవ మీద అక్కడ దింపుతారా? కుదరదు. మా చెల్లెమ్మని పట్నం ఆసుపత్రికి పురుగుకి తీసుకెళ్ళాలి. డాక్టర్ అమ్మ ఈ రోజు జాయిన్ అవ్వమన్నారు. అదేనా నీ సమస్య? మేమంతా ఎవరనుకున్నాం డాక్టర్లు. నిజంగానా? నేను నమ్మను. వీడిని చూస్తే ఉడతలు పట్టేవాళ్ళ ఉన్నాడు, వాడిని చూస్తే కప్పలు పట్టేవాళ్ళ ఉన్నాడు. ఒక్కరి మొహం కూడా నాకేం నచ్చలేదు. అది కాదు బాబు, మేము నిజంగా డాక్టర్లమే. కావాలంటే చూడు. అయ్యో బాబోయ్, చెవులో పెట్టుకునేది. అయ్యో, ఒకేసారిగా మా ఊరికి ఇంత మంది డాక్టర్లు డాక్టర్ అమ్మలా, ఎంత మంచి రోజు. అవునయ్యా, మీ చెల్లెలకి ఏం భయం లేదు, ప్రసవం సులువుగా జరిపే బాధ్యత నాది. అవునయ్యా, ఇంత మంది లేడీ డాక్టర్స్ ఉన్నాం, మీ చెల్లెలకు పురుడు పోయలేమా? అంత మాటనకండి, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక్కసారిగా ముక్కోటి దేవతల్ని చూసినట్టుంది. ఒక్క నిమిషం ఆగండి. రే చంద్రం, మా చెల్లెలకి ఇంకేం పర్వాలేదు, ఇంటికి తీసుకెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళు.
జాగ్రత్తగా. ఆహా, కుర్రాడంటే నువ్వేనయ్యా. డాక్టర్ల మీద నీకుండే గౌరవం చూస్తే ఒళ్ళు పులకరిస్తుంది. అయ్యో, కంప మునిగింది. వాట్ హ్యాపెండ్? ఈ హడావిల్లో పుస్తకాలు పురుగును మర్చిపోయాం. బాబు, ఆ వ్యాన్ లో ఒక అమ్మాయి ఉంది, పిలుచుకొస్తావా? అలాగే. ఆవిడ కూడా డాక్టరేనా? ఆ వ్యాన్ డ్రైవర్ తప్ప మేమందరం డాక్టర్లమేనయ్యా. అలాగే. అవును, ఇంతకీ ఆవిడ పేరేంటి? నేను చెప్తాను. ఓ మై డార్లింగ్. ఓ మై డార్లింగ్, ఇంగ్లీష్ పేరు. విచిత్రంగా ఉంది. అలాగే ఉంటుంది. నువ్వు వెళ్ళి గట్టిగా ఓ మై డార్లింగ్ అని పిలువు. సరే అయితే, ఒక్క నిమిషం. ఈ దెబ్బతో విడిపోయిన ఫినిష్. ఓ మై డార్లింగ్, ఓ మై డార్లింగ్ డాక్టర్ అమ్మా. ఓ మై డార్లింగ్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఓ మై డార్లింగ్? అవును డాక్టర్ అమ్మా, మీ పేరు అదేనట్టుగా. ఎవరు చెప్పారు? పీతలా ఉంటుంది చూడండి, ఆ డాక్టర్ అమ్మ చెప్పింది. అలాగా? మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అలాగే. అవును, మీ సామాన్లు అక్కడ. ఇదిగో. అరే రే రే, మీకెందుకండి శ్రమ, నేనున్నానుగా. రండి రండి, పదండి. డార్లింగ్ డాక్టర్ అమ్మగారు, అసలు నాకు డాక్టర్లు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రాణాలు పోసే భగవంతుడి తర్వాత మళ్ళీ అంత రోజులు డాక్టర్లే కదండి. నా చిన్నతనంలో అంటే అసలు నాకు తెలియదులే అండి. మా అమ్మ నాన్న కలరావ చచ్చిపోయారండి. ఎందుకంటే మా ఊళ్ళో డాక్టర్ లేడండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డాక్టర్ లేడండి. అందుకేనండి, ఊళ్ళో వాళ్ళకి ఏ వైద్యం అవసరం వచ్చినా నేనే శ్రద్ధగా పట్నం తీసుకెళ్లి మందులో విప్పిస్తానండి. ఇందాక పడవదిని పంపేశాను చూడండి, నాకు వరుసకు చెల్లెమవుతుందండి. ఆ మాటకొస్తే ఈ ఊళ్ళో ప్రతి ఆడపిల్ల నాకు చెల్లెలేనండి, ఒక్కరు తప్ప. ఎవరా ఒక్కరు? ఉందిలేండి, లక్ష్మణి మా మామయ్య కూతురు. అది సర్లేండి. ఓమై డార్లింగ్ డాక్టర్ అమ్మగారు. నా పేరు ఓమై డార్లింగ్ కాదు, జ్యోతి. జ్యోత? మరి ఆవిడ అలా చెప్పింది ఏమిటండి? అసలు ఇంతకీ ఓమై డార్లింగ్ అంటే ఏమిటండి? ఏమిటా ఓమై డార్లింగ్ అంటే? ఓ నా ప్రియురాలా అని. తప్పైపోయింది డాక్టర్ అమ్మా, నన్ను క్షమించండి, నిజంగా నాకు తెలీదు. ఇదిగో ఈవిడ చెప్పింది. ఏం పీతమ్మా, ఆవిడికి చక్కగా జ్యోతి అని పేరుంటే ఓమే డార్లింగ్ అని చెప్తావా? పోనీ లేవయ్యా, ఇప్పుడేం కొంప మునిగిపోలేదుగా, ఏదో సరదాగా చెప్పాను అంతే. సరదా కంట సరదా. పోన్లే గోపి, నేనేం తప్పుగా తీసుకోలేదుగా. నువ్వు పద. ఎక్కడికండి? పొద్దుటి నుంచి కష్టపడి మాకోసం టెంట్లు వేసిపెట్టావు, మాతో కలిసి భోంచేద్దు గాని. అమ్మో వద్దండి, ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకేమైనా అవసరం అయితే ఒక కేకేయండి, క్షణాల్లో ఇక్కడ ఉంటాను. వస్తాను డాక్టర్ అమ్మా. అలాగే. ఓహో, గార్లు. నేనే ఉండాను. కోడి కూర. ఉలవచారు ఇంకా బాగా ఉండాను. ఉలవచారు ఆకలిగా ఉంది, ఒడ్డి చొట్టించు. గోపి. ఏంట్రా, ఏంటా కంగారు? దానికి నొప్పులు వస్తున్నారా? అమ్మ కంగారు పడుతుందా? నొప్పులు వస్తున్నాయా? బాబు భోజనం తర్వాత చేస్తాను. పదా దారా. భగవంతుడా, ఈ మనిషిని ఎప్పుడు మారుస్తావో, మా శోభన ఎప్పుడు జరిపిస్తావో, వినవ్వు కదా. చూడు బాబు, అసలు మా వంశంలో వంశ పారంపర్యంగా అందరివి చప్పిడి ముక్కులే. ఇది గ్రహించిన మా అమ్మగారు నా ముక్కును పట్టుకుని రోజు సాగదీయడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి నా ముక్కు ఇలా సాగే సాగే. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏమిటా కంగారు, ఏం జరిగింది? మా చెల్లెలకు నొప్పులు వస్తున్నాయి సార్. అయితే ఏంటట సార్? నీ చెల్లెలకేం భయం లేదు, హాయిగా ప్రసవించే బాధ్యత మాదని మీరు మాట ఇవ్వబట్టే కదా. పడవ నుండి నా చెల్లెలను దింపి మిమ్మల్ని ఎక్కించుకున్నాను. పిచ్చివాడా, మనుషులు వాళ్ళ అవసరం కోసం లక్ష చెప్తుంటారు, అవన్నీ పట్టించుకోకు, వెళ్ళిపోమ్మా. అంటే ఇందాక మీరు చెప్పింది అబద్ధం అన్నమాట? అవును. మీ చెల్లెలకి ఏ ప్రమాదం కలగకుండా చూస్తానని మీరు చెప్పింది నిజం కాదన్నమాట? అవును. అయితే ఏమిటి? జ్యోతి, జ్యోతి. ఏమిటి, ఏమిటా అలరి? పొద్దున మనల్ని పడవెక్కించుకొచ్చాడు గోపి, అతను వచ్చి డాక్టర్ రమ్మన్నాడు, రానంటే అందరిని వాయిం చేస్తున్నాడు. ఏంట్రా వాయ, నీ సరదాల కోసం ప్రాణాలతో చలగాట మాడతావా నిన్ను? గోపి ఆగు, ఏమిటి దౌర్జన్యం?
దౌర్జన్యం కాదు డాక్టర్ అమ్మా, కడుపు మంట. ఒక ప్రాణాన్ని రక్షించడానికి రాకుండా తాగుతూ పేకాటాడే వీళ్ళంతా డాక్టర్లా. వీళ్ళందరినీ గోదావరి తల్లికి బలి చేస్తాను. స్టాప్ ఇట్. మూర్ఖంగా ప్రవర్తించుకో. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాను? ఎస్. ఇప్పుడు నీకు కావాల్సింది నీ చెల్లెలు సుఖంగా ప్రసవించడం, అంతే కదా? అవును. అయితే పద, నీ కూడా నేనొస్తాను. రేఖ, నా మెడికల్ కిట్టి తీర్చుకోలేను. నాతో కోరిక డాక్టర్ అమ్మా, మీలాంటి డాక్టర్లందరూ పట్టణంలోనే ఉండిపోయి ఇలాంటి పల్లెల్ని చిన్నచూపు చూస్తున్నారు. మీలాంటి ఓ మంచి డాక్టర్ మా ఊరు వచ్చేస్తే ఈ ఊరు మిమ్మల్ని దేవతలా పూజిస్తుంది. మా ఊరు వచ్చే డాక్టర్ అమ్మా, నిజంగా నా మీద ఒట్టేసి చెప్పండి. ఒట్టు అది ఎందుకులే, రావడానికి ప్రయత్నం చేస్తాను. అదేం కుదరదండి, ఒట్టేసి చెప్పాల్సిందే. నా మాట మీద నమ్మకం లేదా? వద్దు, వాళ్ళని తీసుకురావడానికి పడవ కదిలిందో కాళ్ళు విరిచేస్తాను. జాగ్రత్త, వాళ్ళని అక్కడే చావని. గోపి, అది తప్పు. పాపం వాళ్ళని వదిలే. కుదరదు, వాళ్ళు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. గోపి, నేను చెప్పేది విను. వాళ్ళకి బదులు నేనొచ్చాను కదా, వెళ్ళి వాళ్ళని తీసుకురమ్మని చెప్పు. అయితే మీరు ఈ ఊరొచ్చి వైద్యం చేస్తానని మాట ఇవ్వండి. దానికి దీనికి ఏమిటి సంబంధం? చాలా ఉంది, ఒట్టేస్తారా లేదా? సరే అయితే. అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉంది. ఓయ్, వెళ్ళి వాళ్ళని తీసుకురా. ముక్కు డాక్టర్. డాక్టర్ అమ్మా, డాక్టర్ అమ్మా, వచ్చే విజయదశమి నాటికి మీరు ఎవరు వచ్చి వైద్యం చేయాల్సిందే. బయలుదేరండి, బయలుదేరండి. రైట్ 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 రైట్, బయలుదేరండి, బయలుదేరండి. పంకజం, నిన్ను చూస్తుంటే కోనసీమ కొబ్బరి బొండాలు, రాయలసీమ రత్నాలు, గోదావరి ఇసుక తిన్నెలు, తెలంగాణ కొండలు, చిత్తూరు బండలు, వైజాగ్ సముద్రం, ఒకటేమిటి, హోల్ ఆంధ్ర నైజాం సీడెడ్ అన్నీ నీలో కనిపించి నా మనసు అడేడేలు చేస్తున్నాయి. నాకు సిగ్గిస్తుంది బాబు. అడడే, నన్ను చెప్పని. మా అమ్మ తరపు నుంచి గాని, మా నాన్న తరపు నుంచి గాని, నన్ను దత్తత తీసుకున్న వాళ్ళ తరపు నుంచి గాని, ఏ సైన్ నుంచి చూసినా నువ్వు నాకు మరణ వరస అవుతావు. ఇంత తొందరగా అదృష్టం నన్ను వరిస్తుందనుకోలేదు. అడడే, నేను రెడీ, నువ్వు రెడీ అయిపో. అవన్ అచు అత్రి అడడే. ఎవడరాది పాలన తరగలాగా పనికి మాలిన అడడే. నేను గురువారు మీ తోకని. ఏమిటి పని? అర్జెంట్ గా తలుపు తీయండి, కొంప మునిగింది. ఎవరి కొంప మునిగింది? మీ కొంపే. ఏమిట్రా చెప్పు. లోపల అసలు విషయం ఏం జరిగిపోలేదు కదా. ఏం జరగలేదు? అదేనండి, మీరు అలా లోపలికి వెళ్ళగానే నేను అలా బయటకు వెళ్ళాను. కొత్త విషయం తెలిసింది, పరిగెత్తుకు వచ్చేసాను. జరిగింది ఏమిటో చెప్పరా, మూడు డౌన్ అయిపోతుంది. అదేనండి, పంకజం గారు మూడో బావ గారు రెండో అమ్మాయిని మీ మేనమావ గారు రెండో అబ్బాయికి ఇచ్చి నిన్నే తొరలో పెళ్ళండి. సంతోషం. అందుకని పంకజం గారు మీ గోధుని గారు అవుతారు. ఒరే తోక, నిన్ను చంపేస్తాను. మీరేం చేసినా సరే వరుస మారదు, వదిలి గారు తల్లితో సమానం. వదిలేయండి. అడేడే, నిన్ననే ఏం ప్రయోజనం అంతా. అడేడే అడేడే అడే. పంకజం వెళ్ళిపో, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేంటి, ఇప్పుడేగా నన్ను చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాలు గుర్తుకొచ్చేస్తున్నాయని అన్నాను. అప్పుడు కొండలు బండలు గుర్తుకొచ్చాయి, ఇప్పుడు అన్నవరం, తిరుపతి, సింహాచలం, కంచి, కాళహస్తి లాంటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు గుర్తుకొస్తున్నాయి. వెళ్ళమ్మా, వెళ్ళిపో. ముందు ఏదైనా డాక్టర్ కి చూపించుకో. బలాన్ని ఏమిటి గురుగారు? ఒక్కసారి వెనక్కి తిరిగి ఒంగోరా. అయ్య బాబోయ్, ఎందుకండి? ఒంగో బాబు. అడే, ఇదిగో సుబ్బారావు మామ, విజయదశమికి ఇంకా 10 రోజులే ఉంది, అంటే డాక్టర్ వచ్చేస్తోంది. ఇక నీ కీళ్ళ నొప్పుల గురించి బెంగం పెట్టుకోవద్దు, సరేనా?
ఇదిగో గోపాలం నీ తల తిరుగుడికి మంచి మందిపిస్తాను డాక్టర్ వచ్చేస్తోంది సరేనా అడ్డే అడ్డే అవును గారి గోపితమ్ముడు నిజంగానే డాక్టర్మ వచ్చేస్తుందా అవును అనుమానం ఎందుకు వచ్చింది అవే ఏం లేదు డాక్టర్ వస్తే మంచిదే ఊళ్ళో వాళ్ళు సుఖపడిపోతారు కానీ ఒక్క విషయం మర్చిపోయినట్టున్నావు ఏమిటది దేవుడికి దేవాలయం ఎంత ముఖ్యమో డాక్టర్కి హాస్పిటల్ కూడా అంతే ముఖ్యం మరి అది ఎక్కడ పెట్టావమ్మా నువ్వు అవును నిజమే మా ఇంట్లో పెట్టేస్తాను అదేదేటా అక్కడే పప్పులో కలుస్తున్నావు ఓ పక్క ధాన్యం గదులు ఇంకో పక్క గొడ్ల సావిడి కోళ్ళు కోడి పిల్లలు కుక్కలు కుక్క పిల్లలు ఆవులు ఆవు పిల్లలు ఎద్దులు ఎద్దుల పిల్లలు ఇలాంటి వాటి మధ్య ఆసుపత్రి పెడితే రోగులకు వేరే మందులు అవసరం లేదు వాళ్లే పైకెళ్ళి కొనుక్కుంటారు వద్దలు అదేదే మరి ఇప్పుడు ఎలా పరిష్కారం చెప్తాను అడడే అనకుండా వింటావా వింటాను తొందరగా చెప్పు దత్తుడు విజయదశమి ఇంకా ఎన్నో రోజులు లేదు హాస్పిటల్ కట్టించడానికి నీ దగ్గర డబ్బు లేదు ఉన్నా టైం చాలదు అవునా అవును అయితే ఏం చేయమంటావు ఊరవతల నాకు గెస్ట్ హౌస్ ఉంది కదా ఉంది అది నీ పేరు రాసిస్తాను నీ 5 ఎకరాల్లో 3 ఎకరాలు నా పేరున రాసేసే ఎలా ఉంది ఐడియా బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు వెళ్ళి మా మామకు చెప్తాను అడడే అమాయకపు అడడే ఏడిసినట్టుంది ఊరోళ్ళ వైద్యం కోసం ఉన్న పొలం అమ్ముకుంటావా నీకేమైనా బుద్ధుందా మామయ్య నువ్వెన్ని చెప్పినా సరే ఆ పొలం ఆ దత్తుడికిచ్చి ఆ ఊరవతల బంగ్లా నే తీసుకుంటాను అది కాదురా ఏ ఆ పొలం లేకపోతే నీ కూతుర్ని పోషించుకోలేనంత సన్నాసం అనుకున్నావా అబ్బా ఒప్పేసుకోనానా ఈ ఊళ్ళో హాస్పిటల్ కట్టించాలని రాత్రి పగలు ఎంతో కష్టపడుతున్నాడు బావా సరే మీ ఇష్టం మధ్యలో నాకెందుకు అలాగే కానివ్వండి ఉన్న పొలం అమ్ముకుని ఊరిని ఉద్ధరిస్తారో ఊరేగుతారో మీ ఇష్టం మీ ఇష్టం వచ్చేటట్టు చేసుకోండి నవ్వుతావేంటి అక్కడిని చెప్పు దగ్గరికి వస్తానంటే మరి నాన్నతో చెప్పి ఒప్పించానుగా అందుకని అందుకు నాకు బహుమతిగా ఆది ఏది అదే ఏది ఆది లేవు హద్దులు పొద్దులు దీనికి ముద్దుల మూటలు కట్టే ప్రేమ 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 వయసు సొగసు పైన
నా కంటిలో ఆశలన్నీ చేరి ఊసులు చెబుతున్నాయి ఈ గుండెలో నా గుండెలో పొంగుకో ముద్దు సొంపుకో ముద్దు ముద్దుకో ముద్దు పెట్టయ్యన్న రాగమై ప్రేమ మేఘమై జల్లు జల్లుగా నీ మీద కురిసియ్యన్న పంచు వేటల ఆటలతో లేవు హద్దులు పొద్దులు దీనికి ముద్దుల పూటలు కట్టి ప్రేమ 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 పచ్చి గురుముల మెరుపుల పల్లకిన ముంచే తలపల వలపల వరదల్లో లేవు హద్దులు పొద్దులు దీనికి ముద్దుల మూటలు కట్టి ప్రేమ 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 చిత్రంగి నీకు ఉత్తరం వచ్చింది దిబ్బి 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 ఎక్కడి నుంచి దీనికి ముందు అడ్రస్సే గాని వెనకాల లేదు దిబ్బి 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 వెనక రాయడం మా బావకి ఇష్టం లేదు ఇవ్వు ముందు వెనకాల రాయడం మంచిది దిబ్బి 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 ఉత్తరాల మధ్య దిబ్బి దిబ్బి అని ముద్రలు గుద్ది గుద్ది అలవాటైపోయింది దిబ్బి 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 ఆ ఉత్తరం చదవబట్టావా దిబ్బి 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 అక్కర్లేదు దిబ్బి 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 అలాగే దిబ్బి 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 ఉత్తరం చదువుతాట దిబ్బ మొహం వీడును అయినా ప్రతి అడ్డమైన వాళ్లతో ఉత్తరం చదివించేసుకుంటానా నేనేంటి నన్నేమిలేంటి అడ్డేటేటేటేటేటేటే నా మేనత్త తమ్ముడు కూతురు చెల్లెలు చెల్లెలు నాకేమవుతుంది సమయానికి తోకగాడు లేడు వాడు పీక కొసయ్య బావగారు ఈ టోటల్ ఇండియాలో నన్ను బావగారు అని నోరారా పిలిచే ఏకైక మరదలు నువ్వే అడేటి ఏమిటి ఆ పెద మీద గాదు రాత్రి తోమ వేసిన కాట అడేటే అది పోతుంది కాదు కదా కాదు పోతుంటే పిలిచి అడిగాను ఆడదే అయితే అడేటి ఇన్నాళ్ళ కుదిరింది ఇందాకటి నుంచి ఈ ఉత్తరం చేత్తో పట్టుకొని మీకోసం ఎదురు చూస్తున్నాను ఉండే కొద్ది పరిమికిపోతుంది ఉత్తరం ఇదొకసారి మీతో చదివించేసుకుంటే తేలిక పడిపోతుంది మనసు అది గది దొరికింది రంభ పద నీ ఉత్తరం అంతా ఏకతాటిగా కామాలు పుష్టాపు లేకుండా చదివేస్తాను మరి అంత తొందరగా చదివేస్తే నాకు చదివించుకున్నట్టే ఉండదు నెమ్మదిగా ఎక్కువసేపు నైస్గా చదవాలి ఏది ఉత్తరం కంగారు పడకండి పీట వేస్తాను బాగా దిట్టంగా ఉంది పీట కొత్తదా కాదు బావ గారు తేకు చెక్కతో చేసింది కదా వాడే కొద్దీ నెనుపు తేలుతుంది కూర్చోండి అడేటే ఏమిటి నేను పీట మీద కూర్చుంటే నువ్వు మునుగుతున్నావు అడేటే అది అంతేలేండి కూర్చోండి నా ఉత్తరం మీ చేతిలో పెడుతున్నాను ఎలా చదువుతారో ఏమిటో ఏంటబ్బా ఉత్తరం ఇంత దళసరిగా ఉంది ఉండదేమిటి మరి ఎంతో దూరం నుంచి వస్తుంది ప్రతి స్టేషన్ లో ముద్ర గుర్తించుకోవాలి అందుకే దళసరి ఎక్కువంటుంది అడేటే మెల్లిగా చించుతా ఎంత నైస్ గా చింపేశారు అడేడే మనమంటే అంతే మరి విప్పన్నా విప్పుకోండి మొదలెట్టనా అబ్బా ఇప్పటికే లేట్ అయిపోయింది వెంటనే మొదలెట్టేసి ఫుల్ గా చదివేయండి బావగారు ప్రియాతి ప్రియమైన నా చిత్రాంగి మరదలకి నీ బావ వ్రాయినది ఎప్పుడో చూశాను నీ జబ్బలు ఈ పాటికి బంగిరపల్లి మామిడి పళ్ళలా పలగబారి ఉంటాయి ఎప్పుడో చూశాను నీ కళ్ళు ఈ పాటికి బాగా పెద్దవై ఉంటాయి ఎప్పుడో చూశాను నీ పెదవులు ఈ పాటికి దొండ పండ్లలా ఎర్రబడి ఉంటాయి అడ్డే ఎప్పుడో చూశాను నీ నడుము ఈ పాటికి షేప్ వచ్చి ఉంటుంది చూస్తారు దగ్గరికి వచ్చేస్తారా బాబాయ్ నడుంగాని పట్టుకుంటా అయ్యో బాబాయ్ చేయకూడని పని ఏమైనా చేసేస్తారా గురుగారు గురుగారు ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను అది కాదండి నిన్న సాయంత్రం ఈ చిత్రాంగ ఉత్తరం
నేను చదివేశారండి. మరి శిష్యుడు కరెక్షన్ గురువు గారు చేస్తే తప్పు కదా. ఇప్పుడు ఈ ఉత్తరాన్ని ఏం చేద్దాం? పిచ్చివాడా, ఉత్తరం ఎవరు చదివారన్నది కాదు నా క్వశ్చన్. ఎవరో ఒకరి చేత చదివించుకోవడమే నా పాయింట్. పేట మీద కూర్చుంటే లేట్ అయిపోతుంది, నిలబడే చదివి. తోక గోపీబాబు, మా తోకను చూసావా? నీ వెనకే ఉంది. నా మీద జోకులు ఇస్తున్నావా? అనవసరంగా ఉన్న పొలం అమ్ముకుని లేని డాక్టర్ అమ్మ కోసం ఆసుపత్రి కట్టిస్తున్నావంటే నిన్ను చూస్తుంటే జాలేస్తుందండి. ఎందుకు జాలి? డాక్టర్ అమ్మ రాదు గనక. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, డాక్టర్ అమ్మ నాకు మాటిచ్చింది. మాటిచ్చింది కానీ మనిషి రావాలి కదా డాడీ. ఆ ఊర్లో కార్లుంటాయి, ఇక్కడ రెండిట్ల బండ్లుంటాయి. అక్కడ ఎయిర్ కండిషన్ సినిమా హాళ్లు ఉంటాయి, ఇక్కడ డొక్కు సినిమా హాలు కూడా లేదు. అక్కడ వైద్యం చేస్తే డబ్బు కట్టలు కట్టలుగా ఇస్తారు, ఇక్కడ ఏమిస్తారు? కట్టలు, తోటకూర కట్టలు. చూడు దత్తుడు, అందరూ నీలాగా డబ్బు కోసం గడ్డి తినే వాళ్ళు. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. వచ్చే విజయదశమి రోజున ఆవిడ చేతి ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయిస్తాను, చేయించి తీరుతాను. ప్రతిజ్ఞ, ఘోరమైన ప్రతిజ్ఞ. అవును. రే గోపి. నువ్వు గనక ప్యాంట్ చేసుకుంటే అంత హీరోలా ఉంటావు. రే పట్నంలో జాగ్రత్త. రే రైల్లో గానీ నిద్రపోయా గనక? నాకన్నీ తెలుసులేరా. ఇదేంటి మధ్యలో ఆగిపోయింది? పోనీ, మన ఆటో ఇలాగే అప్పుడప్పుడు మధ్యలో ఆగిపోతుంటుంది. త్వరగా వెళ్ళాలనుకుంటే దిగుతోయ్. జై మోహన్ బాబు, దిగుతోయ్, త్వరగా దిగు. టూర్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తే నీకంత లోకువా? పదేదైన ఆసుపత్రికి డబ్బులకు మందే ఇంచుకుతూ గాని. జ్యోతి పేరు మీద ఎంతో మంది లేడీ డాక్టర్లు ఉంటారు, పేరు ఒక్కటే చెబితే సరిపోతుందా? అయినా ఆవిడ అడ్రస్ వివరాలు ఎందుకు అడగలేదు? అడిగాననుకున్నానండి, కానీ మీరడిగే వరకు నాకు గుర్తు రాలేదండి, నేను అడగలేదని. సరే, ఈ మధ్యనే చదువు పూర్తి చేస్తుందంటున్నావు గనక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంక్వైరీ చేయి, మెడికల్ కాలేజ్ కూడా అక్కడే ఉంది. అలాగేనండి. డ్రైవర్ బాయ్, డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చే, అర్థమైందా? ఎవరిని మోసం చేయకో. వస్తానండి. మంచిది. ఇదిగో నర్సమ్మ, ఇక్కడ జ్యోతి గారని డాక్టర్ గారు ఉన్నారా? ఆ పేరు గల వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అదమ్మా నా ముక్కు కదా, ముక్కు డాక్టర్. డాక్టర్ గారు ఆగండి, ఆగండి. డాక్టర్ చేయండి, అరే తీయండి.
ఆ రోజుల మళ్ళీ నా ముక్కు బగలగొట్టదా? బా మిమ్మల్ని కొట్టడానికి రాలేదండి మీ మీద ఒట్టు. నిజంగానా? నిజంగా. కొట్టనంటే తీస్తా. ముందు ఆ ముక్కు మించి చేయి తీయండి. ఆ రోజు రాత్రి నా కూడా వచ్చింది డాక్టర్ అమ్మ. ఎవరు? జ్యోతి. ఆవిడ ఇల్ల అక్కడ. అయితే కొట్టవు కదా. బా మిమ్మల్ని అయితే కొడతానండి. నాకెవరా పిచ్చా? అది లక్ష్మీ కపూర్ విశ్వేశ్వర వీధిలో 6 నెంబర్ ఇల్లు అక్కడే ఉంటుంది జ్యోతి. లక్కడి కాపూర్ విశ్వేశ్వరయ్య వీధి 6 నెంబర్ ఇల్లు. ఏంటే కూసా, బాబుగారిని పెళ్లి చేసుకొని అంటావా? ఈ మాట మీ అమ్మ చచ్చిపోతున్నప్పుడు ఎందుకు చెప్పలేదే? నువ్వు నేను బతుకుతున్నది ఎవరి డబ్బుతోటే? బాబుగారి డబ్బుతోటే. నువ్వు చదువుకున్న చదువు ఎవరి డబ్బుతోటే? బాబుగారి డబ్బుతోటే. నువ్వు తింటున్న తిండే ఉంటున్న ఇల్లు ఎవరే? బాబుగారియే. నువ్వు పెళ్లి చేసుకుంటావనే కదే బాబుగారు మనకెంత చేశారు. ఇప్పుడు ఇలా అన్నమాట తప్పడానికి నీకు ఎన్ని గుండెలే? ఈ అబ్బులు మాట మీద నిలబడతాడే భూమి మీద కాడు చెప్పు. ఆయనకి క్షమాపణ చెప్పు. చిన్నపిల్ల తెలియకేదో ఉంది. ఆఫ్ కోర్స్ చిన్నపిల్ల ఏంటి బాబు, చిన్నపిల్ల డాక్టర్ చదివింది చిన్నపిల్ల. బాబా మీరు నాకు అడ్డరేకండి, దాని సంగతి నేను చెప్పాను. ఆగబులు, ఆఫ్ కోర్స్ ఈ డబ్బు తీసుకెళ్ళి ఎంజాయ్ చేయి. చూసామంటే అయ్యగారు మంచిదనం. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా అయ్యగారు కోపగించగలేదు. ఎన్ని జన్మలెత్తే నీకు ఇలాంటి భర్త దొరుకుతాడే? జాగ్రత్త బాబు, నేను అలాగే ఒక 2 వేసుకొస్తున్నా, మీరు మాడుతుండండి. అయ్యగారు ఎదురించి మాట్లాడగా కొత్త బాబు. కొత్త మోహన్, నువ్వు నా చదువు కోసం ఇచ్చిన డబ్బు, మా నాన్నకి ఇచ్చిన డబ్బు, ఉద్యోగం చేసి ఒట్టితో సహా ఇచ్చి నీ బాకీ తీర్చేస్తాను. నా చోడికి రాకు ప్లీజ్. పిచ్చిదానా, నేను నీకు ఇచ్చింది అప్పు కాదు పెట్టుబడి. పెట్టుబడి పెట్టినవాడు ఆశించేది లాభాలు. ఆఫ్ కోర్స్ నాకు కావలసిన లాభం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం. అది అది మోహన్, నువ్వు కోరుకుంటే నాకంటే అందమైన అమ్మాయిలు, నాకంటే చదువుకున్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఏరి కోరి నన్నే ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? ఆఫ్ కోర్స్ ప్రతి ఇష్టానికి కారణం చెప్పడం అంత సులువు కాదు జ్యోతి. కాని ప్రతి అయిష్టానికి కారణం నేను చెప్పగలను. నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. కారణం? నువ్వంటే నాకు అసహ్యం. ఆఫ్ కోర్స్ పెళ్ళైతే అదే తగ్గిపోతుంది. ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడు వినుబు. ఆఫ్ కోర్స్ రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు. తాగి తందరాలాడుతూ కనిపించిన ప్రతి అమ్మాయితో తిరిగే దౌర్భాగ్యుడివి. అందుకే నిన్ను నేను పెళ్లి చేసుకోను. సరిగ్గా రివర్స్ లో నిన్ను పెళ్లి చేసుకోవడానికి కారణాలు చెప్తాను, శ్రద్ధగా విను. ప్రతి మగాడు కనిపించిన ప్రతి ఆడదానితో తిరగాలనుకుంటాడు, వీలైతే తిరుగుతాడు. ఆఫ్ కోర్స్ కానీ తనెంత గుణం లేనివాడైనా గుణవంతురాలైన పెళ్ళాన్నే కోరుకుంటాడు. తనకెంత శీలం లేకపోయినా శీలం చెడని భార్యనే కావాలనుకుంటాడు. ఇది యుగ యుగాల మగాడి మనస్తత్వం. ఆఫ్ కోర్స్ నేను అంతే. నాతో తిరిగిన ప్రతి ఆడది క్యారెక్టర్లెస్, కానీ నాకు మాత్రం పవిత్రమైన భార్య కావాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్. కానీ కానీ నేను పవిత్రమైన దాన్ని కాను, నేను చెడిపోయాను. ఆఫ్ కోర్స్ నువ్వెలా చెప్పినా ఎన్ని చెప్పినా నిన్ను వదిలేయడానికి నేనేం వెర్రి విధమని కాను. ఐఎమ్ నాట్ ఫుల్ ఐసే. కొంతమంది ఉంటారు నీలాంటి వాళ్ళు, సతీ సావిత్రి అనసూయ లాంటి మహాపతివ్రతల రక్తం మీలో పారుతూ ఉంటుంది. ప్రాణం పోయినా సరే పవిత్రంగానే జీవిస్తారు, పవిత్రంగానే చేస్తారు. అందుకని ఎందుకని? ఆఫ్ కోర్స్ అందుకని. నేను ఫారిన్ వెళ్ళబోతున్నాను, తొందరలోనే వచ్చేస్తాను. అప్పుడు నువ్వు నన్ను, ఆఫ్ కోర్స్ నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను. దట్స్ ఆల్. ఆఫ్ కోర్స్. ఇలా వచ్చేవంటి? అదేంటండి, తప్పకుండా తప్పకుండా. నన్ను అప్పుడే మర్చిపోయారా? మీరు మా ఊరు వైద్యం చేస్తానన్నారు గోపాలపురం. అది అది ప్రయత్నిస్తానన్నాను కానీ. ఊరుకోండి, ఇంకా నన్ను ఆట పట్టించుకోండి. మీకోసం కొత్త ఆసుపత్రి బిల్డింగ్ కూడా నా పొలం అమ్మేసి మరీ కొన్నాను.
వాట్ పొలం అమ్మేసావా? అవునండి, అసలు మీరు మా ఊరు రావడమే మహాభాగ్యం. అంతకంటే గొప్పది ఏంటండి పొలం? విజయదశమి నాడు ఆసుపత్రి ప్రారంభోత్సవం స్వయంగా మీ చేతులతో చేయిస్తాను, లేకపోతే ఊళ్ళోకి మళ్ళీ అడుగు పెట్టను అని మా వాళ్ళతో ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను. ఎప్పుడు బయలుదేదామండి చెప్పండి. అది ఎలా కుదురుతుంది? ఇక్కడ ఎన్నో సమస్యలు. ఎందుకు కుదరదండి? మీ సమస్యలంటూ నాకు చెప్పండి, చిటికలో అన్ని చక్కబెట్టేస్తాను. అంతేకాని రాను అని మాత్రం చెప్పకండి. నేను తిరిగి వెళ్తే మీతోటే, లేదంటే ఇక్కడే ఉరిపోసుకుని చస్తాను. అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. నాకు మీరేం చెప్పినా అర్థం కాదు డాక్టర్మ్మ. మీరు నాతో వస్తున్నారు అంతే. సరే అయితే ఇప్పుడు భోజనం చేసి పడుకో, రేపు పొద్దున ఆలోచిద్దాం. ఆలోచించడం లేదండి, రేపు మనం బయలుదేరుతున్నాం, ఇప్పుడు పెట్టండి భోజనం. పదండి. ఏళ్ళు మందగాదేమో. ఏమో మందే, ఎవడో ఫుల్గా మందు కొట్టేసినట్టున్నాడు. ఏ మంచోని బాగుపడదనుకున్నాడు రే. ఎవడరా నువ్వు? నన్నే కొడతావురా? లేకపోతే ఏంటి, తాగేసి వెతవాలరే. లోపల డాక్టర్ గారు నిద్రపోతున్నారు, కానీ మర్యాదగా వెళ్ళిపో. నేనెవరో తెలుసా? నా పేరు అబ్బులు. ఎవడైతే నాకేంటి, వయసులో పెద్దాడనే వదిలేస్తున్నాను. మర్యాదగా వెళ్ళిపో. నా ఇంటికి వచ్చి నా మనసు మీద పడి నన్నే పొమ్మంటావురా? నీల, ఇంతకీ నువ్వెవరు? ఏ ఇంట్లో ఉండే డాక్టర్ బాబు అంటే ఫాదర్. ఓన్ ఫాదర్. అయ్య బాబు, తప్పైపోయిందండి, నన్ను క్షమించండి. ముందు కూర్చోండి కూర్చోండి. ఎవరనుకుని ఏదేదో అనేశాను. నెమ్మది నెమ్మది. బాగుపడుతున్నావురా? నీ పేరేంటి? పేరు గోపి అండి. గోపి అండి, గోపాల్పురం నుండి వచ్చాను. ఏం పని మీద వచ్చా? డాక్టర్ అమ్మగారు మా ఊరొచ్చి అక్కడ మా అందరికీ వైద్యం చేస్తానన్నారు. నేను మీరు కూడా కాస్త చెప్పాలి. తప్పకుండా పంపుతాను, నీకేం అయ్యలేదు. రాలంటే శివుడు మెలేసి మరీ పంపుతాను. నువ్వు పడుకు, పడుకోండి. ముందు మీరు పడుకోండి. తెల్లారిపోయిందా? డాక్టర్ అమ్మ అసలు లేచిందో లేదో. ఈరోజే వెళ్ళాలి. అబ్బుల్ గారు, అబ్బుల్ గారు, అబ్బుల్ గారు, ఒళ్ళు చల్లగా ఉందండి. అబ్బుల్ గారు, అబ్బుల్ గారు, డాక్టర్ అమ్మ, డాక్టర్ అమ్మ, డాక్టర్ అమ్మ. నిన్న పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు, ఇదేం బాగాలేదు. డాక్టర్గా మీరు ఎన్ని చావులు చూడలేదు, ఎన్ని పుట్టుకలు చూడలేదు. మీకు చెప్పేటంత వాణ్ణి కాని నేను. బాధను దిగమింగుకుని బతుకును వెళ్ళబుచ్చడమే తెలివైన వాళ్ళు చేసే పని. నా మాట విని ముందు ఫోన్ చేయండి. వద్దు, నాకు ఆకలిగా లేదు. కానీ నాకు ఆకలిస్తుంది డాక్టర్మ్మ. నువ్వు ఫోన్ చేసే గోపి. లేదు డాక్టర్మ్మ, నిన్నటి నుంచి మీతో పాటు నేను పొంచేయలేదు. ఎందుకు? సాటి మనిషి కళ్ళమ్మట నీళ్లొస్తుంటే నవ్వడం, తోటి మనిషి బాధల్ని పంచుకోకుండా నా సుఖాన్ని చూసుకోవడం నాకు అలవాట్లేదు డాక్టర్మ్మ. మా మామ ఎప్పుడూ చెప్తుంటాడు, కష్టాలు పంచుకుంటే తరిగిపోతాయని, ఆనందం పంచుకుంటే రెట్టింపవుతుందని. మీ ఆనందం పంచివద్దు, మీ బాధల్ని నాకిచ్చేసి మీరు సంతోషంగా ఉండండి. భోజనం చేయండి డాక్టర్ అమ్మా. కన్నీళ్లు ఆకలి తీర్చలేవు, కడుపు నిండా తిని సుఖంగా నిద్రపోండి. మీరు భోజనం చేయకపోతే నేను ఏమి తిన్నా? తినండి.
అది జన్మలో జరగదు కదండి మనకు సంబంధం లేని అమ్మాయి అందకెత్త ఊర్లోకి వస్తుంది ఎవరా రంప సీటిట్ట నైజామా రాయలసీమ ఏ సీమో తెలియదు కదండి మన కోసం వస్తుంది ఎవరది చెప్పు అదేనండి మన గోపిబాబు డాక్టర్ని తీసుకొస్తాను పట్టణం లేదు కదండి వాడి మొహం మీ మొహం నిజంగానే డాక్టర్ గారు ఎంట పెట్టుకు వస్తున్నాడండి ఊరంతా రోజు ఎదురు చూస్తారు మీరు పదండి అదే డాక్టర్ గారు కొత్తగా ఓపెన్ చేస్తే రిబ్బన్ కడతారు కదా నాకు పెద్ద రిబ్బన్ దొరకలేదు అందుకని నా సొంత రిబ్బన్ కలిపి ముడేశాను రిబ్బన్ కట్ చేయదు డాక్టర్ గారు పాడైపోతుంది నీ వేసిన ముడి విప్పితే చాలు ఆడపిల్ల ముళ్ళు వేయించుకోవాలి తప్ప ముళ్ళు విప్పకూడదు అందుకని పెళ్లి కాలేదన్నమాటో ఎవరు తెలుసు పెళ్లి కుదిరిపోయిందేమో రండి డాక్టర్ అమ్మా మీరు పేషెంట్స్ ఇక్కడ చూస్తారు ఆపరేషన్ అక్కడ చేస్తారు దెబ్బలు తగిలిన వాళ్ళ కట్లు ఇక్కడ కడతారు అది సామాన్లు దాచుకునే గది అంటే స్టోర్ రూమ్ అన్నమాట తెలుగులో చెప్తే మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు రెండు ఒకటే అంతా బాగానే ఉంది మరి వైద్యం చేయాలంటే దానికి సామాన్లు కావాలి కదా అవిక్కడ అవును కావాలి కదా ఆసుపత్రి సంబరమే కానీ అందులో ఎక్విప్మెంట్ కావాలన్న సంగతి అతనికి తెలియదు తెలియకపోతే నన్ను అడగొచ్చు కదా గోపి అడేడి డాక్టర్ అమ్మా ఇప్పటికైనా మించిపోయిందేం లేదు ఏమేం కావాలో కాగితం మీద రాసివ్వండి సాయంత్రం కల్లా పట్టణం వెళ్ళి కొనుక్కొచ్చేస్తాను ఇంతకీ ఎంత అవుతుంది ఓ 10-15 వేల దాకా అవ్వచ్చు 15 వేల మాయా ఏడ్రా ఉన్న పొలం కూడా అమ్మిస్తానంటావా ఏంటి కాదు మావయ్య మన ఇల్లు అమ్మేద్దాం అడేడి కొట్టడానికి నేను రెడీ అయితే నేను రెడీ ఊరుకోండి పొలం అమ్మిందే కాకుండా ఇల్లు కూడా అమ్మేస్తావా ఇదిగో వీటి విలువెంతో నాకు తెలియదు గాని ఇవి అమ్మి ఆ డబ్బుతో వచ్చినంత సామాన్ పట్టుకురా వెళ్ళు వద్దు డాక్టర్ అమ్మా బాగమ్మా ఎక్కడి నుంచో ఊరుగారు ఊరుచిందే కాకుండా మా కోసం మీ వస్తువులు అమ్మడానికి కూడా సిద్ధపడుతున్నారంటే మిమ్మల్ని చూసి మేము సిగ్గుపడుతున్నాం ఇది ప్రజలందరూ అవసరం గోపి గారికి ఉన్న పాటి బుద్ధి కూడా పెద్ద మనుషులు మాకు లేకుండా పోయింది నా చందా 2 వేలు నా చందా 1000 రూపాయలు అగ్నిరాజ్ గారికి నా చందా 1000 రూపాయలు తాతయ్యటి గారికి తాతయ్యటి గారికి తాతయ్యటి గారికి మీరందరూ వెచ్చిపోయి చందాలు ఇచ్చేస్తుంటే చూస్తూ కూర్చోడం మా అయ్యగారు పిసిలేకుండా మా అయ్యగారు చందా 10 వేలు దత్తుడి గారికి దత్తుడి గారికి మీరున్నా మీరు ఎన్ని గొప్ప దానాలు చేస్తారు నాకు బాగా తెలుసు సంద తక్కువ అంటే చెప్పండి ఇంకో 5 వేలు కలుగుతాం మా అయ్యగారు సంద 10 వేలు దత్తుడి గారికి దత్తుడి గారికి దత్తుడి గారికి మీ లెవెల్ కి ఇది కూడా తక్కువ చెప్పండి మా అయ్యగారు సంద 20 వేలు వచ్చే విజయదశమి రోజుకి ఊళ్ళో రోగాలు పొలిమేర అవతలకి పారిపోవాలి బయట ఉన్న రోగాలు పొలిమేర దగ్గరే ఆగిపోవాలి డాక్టర్ అమ్మగారికి డాక్టర్ అమ్మగారికి డాక్టర్ అమ్మగారికి అవును ఇంతకీ దత్తుడేడి వెళ్ళండి త్వరగా పంపించమయ్యా షూ ఎవరిని ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు మీరేం గొడవ చేయకండి నువ్వు లోపలికి వెళ్ళమ్మా నమస్కారం డాక్టర్ గారు నమస్కారం రండి కూర్చోండి అడేడి బాగున్నారా అయినా నా పిచ్చి ప్రశ్న గాని మీకే బంగారు బొమ్మలా ఉంటారు చేసుకునేవాడెవడో గాని అడేడేడా ఇంతకీ మీరు వచ్చిన పని అదే నేను కబురు చేస్తే రానన్నారట అడేడే అవును ఇక్కడికి రాలేని వాళ్ళైతేనే నేను వస్తాను అనవసరంగా నా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు తప్పంటారా అలా ఎందుకు అంటారు మీరు చెప్పిందే కరెక్ట్ అడేడే ఇంతకీ మీరు వచ్చిన పని చెప్పలేదు అదే ఈ మధ్య ఒంట్లో ఏమీ బాగుంటాం లేదు ఒళ్ళంతా అడ్డడేలు అంటే నొప్పులు చెయ్యి ఎత్తితే అడ్డడే కాలు ఎత్తితే అడ్డడే మెడ ఎత్తితే అడడడేడే ఒంట్లో ఏ పార్టు సరిగా లేచి చావడం లేదు లేచేలా చేసి పుణ్యం కట్టుకోండి అడడే రండి చెక్ చేస్తాను
అడే నా డబ్బు అందము చూస్తే ఎవరైనా సరే పంటకొచ్చిన వరి చెరులా బోర్లా పడిపోవలసింది. దీని మీద పడుకోండి. చొక్క తీసేనా? అక్కర్లేదు. కొన్ని సింపుల్ గా తీసేనా? అవసరం లేదు, పడుకోండి. అయితే అడే ఊపిరి పీల్చండి, నెమ్మదిగా వదలండి. ఇంతసేపు నా నాడి చూశావు, నా వేడి చూశావు, ఇప్పుడు నా వాడి చూపిస్తా. ఒకసారి అలా లేచి నిలబెడతారా? ఎందుకు చెప్తా? అడేడే నిలబెడతావా? లేచి నిలబడండి, కొంచెం కళ్ళు మూసుకోండి. ఎందుకు చెప్తా? శబ్దం రాకుండా అడేడేలు పెట్టాలి. ఒకటి, రెండు, మూడు. నన్నే కొడతావా? నీకెంత ధైర్యం? షడ, నీలాంటి వాడిని కొట్టడానికి ధైర్యం ఎందుకు? నువ్వేమైనా పెద్ద వీరుడువా? మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అసలు నీలాంటి దుర్మార్గులు ఉండబట్టే నాలాంటి లేడీ డాక్టర్లు పల్లెటూరుకు వచ్చి ప్రాక్టీస్ చేయడం మానేశారు. ఊరికి ఒక్కడ నీలాంటి వాడు ఉంటే చాలు, ఊరంతటికి చెడ్డపేరు. చూడు దత్తుడు, పెంచిన తల్లి, పాలిచ్చిన తల్లి, గురుపత్ని, అన్న భార్య, వీళ్ళందరూ తల్లులతో సమానమంటారు. వాళ్లతో పాటు చదువు చెప్పే పంతులమ్మని, ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్ అమ్మని కూడా అలాగే భావించాలని ఇప్పటికైనా గుర్తుంచుకో. నా గెట్ అవుట్. నీ అంతు చూస్తాను. పగ పడతావో పరివర్తన చెందుతావో అది నీ ఇష్టం. అవుట్. చిత్రాంగి, చైనా యుద్ధంలో 6,666 మందిని ఈ చేత్తో తీసి పారేశాను. అయ్యో బాబోయ్, అంత మందినే? అదో లెక్క నాకు. జపాన్ యుద్ధంలో అయితే జవాన్లంతా నేనేం చెబితే అది వినేవాళ్ళు. అలాగే అంటే మళ్ళీ లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ నేను వెళ్తుంటే లెఫ్ట్ ఉన్న వాళ్ళు రైట్ కి, రైట్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ కి, అలా పారిపోతుండేవాళ్ళు అనమాట. అక్కడే ఉంది తెరకాసు. పగలు యుద్ధం చేసేవాడిని, రాత్రులు వాడు చేసేవాడిని. మరి ఎప్పుడు నిద్రపోయేవాడివి? తిరకాసు మళ్ళీ అక్కడే ఉంది. నిద్రపోతూ యుద్ధం చేసేవాడిని, యుద్ధం చేస్తూ నిద్రపోయేవాడిని. ఓహో, నువ్వు నిద్రలో కూడా చేయగలవన్నమాట యుద్ధం. అర్జునుడు కొట్టేదా మత్స్యంత్రాన్ని, అతను నీటిలో చూసుకొట్టాడు, నేను నిద్రలో చూసుకొడతాను ఎనిమిని. చిత్రాంగత్త, నీకు ఉత్తరం వచ్చింది. ఉత్తరమా? ఓరు దొంగ తొత్తుకోడక, నేను ఎక్కడుంటే ఉత్తరం ఎలా వచ్చిందిరా? ఉత్తరం లేదు, పత్రం లేదు, కాల్చి పారేస్తాను. చచ్చిపోయాడా? లేదు, పారిపోయాడు. అయితే పర్లేదు. అదేంటి బావా, తుపాకీ పేల్చి నువ్వు పడిపోయావంటి? అక్కడే ఉంది తెలకాసు. యుద్ధభూమిలో తుపాకీ పేల్చినంటే పడిపోవాలి, లేకపోతే అవతల గుండొచ్చి మన గుండెల్లో దేవుడిపోద్ది. ఇదో టెక్నిక్. యుద్ధభూమిలో పర్మనెంట్ గా నాకు గొయ్యి ఉండేది, ఎప్పుడు 24 గంటలు ఆ గోతులు ఉండేవాడి. ఏంటి, గోతులో ఉండేవాడివా? అయితే మీ మిలిటరీ వాళ్ళు బ్రతికుండగానే గోతుల్లో పెడతారన్నమాట. అదో తిరకాసు, నీకు తెలియదులే. ముందు వంకాయ కూర వండేశాక యుద్ధ విద్య గురించి డీటెయిల్ గా చెప్తాను. చిత్రాంగతో చిత్రాంగతో ఉత్తరం వచ్చింది. ఉత్తరం చెప్పించి కొడతాను, గాడి కొడుకు చంపేస్తాను. వేతవాని అయ్యి బాబోయ్, పారిపోయాడు వేతవా. అదేమిటి బావా, స్తంభ వెనకాల దాక్కుంటావు? శత్రువుని చాటుని చంపడమే వీరుడి లక్షణం. చిత్రాంగి పోస్ట్. నా కొంపలో నిప్పులేస్తున్నది మీ డిపార్ట్మెంట్ రా, నిన్ను గంతో కాదురా, పిస్టల్తో కాల్చాలి. ఆయన పిస్టల్ లేదు, నిన్ను గంతోడే కాలుస్తాను రా. అయ్యి బాబోయ్, ఇది మిలిటరీ డబ్బా. ఎక్కడ యూర్ ఇంకేడ్? ఇంకా లాభం లేదు, నిన్ను తోట పెట్టి కాల్చేస్తాను. కాల్చొద్దు. అలా అయితే విను, ఈసారి ఉత్తరం వచ్చినా మా ఇంటికి నువ్వు రాకూడదు. అలాగే. నేనే పోస్ట్ ఆఫీస్ కి వచ్చి తీసుకుంటాను. అలాగే. కనిపించావా, కాల్చి పారేస్తాను. వద్దు, వెళ్ళు. అవును, చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఎవరి దేవత? అయ్యో బాబోయ్, ఈ ఊరు చింతకాలం అయింది, ఈ దేవత గురించి మీకు తెలియదా? దిగండి 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 దిగండి.
బొట్టు పెట్టుకోండి. ఇప్పుడు వినండి, ఈ దేవత పేరు సత్యమ్మ అంటారు. సత్యమైన తల్లి. ఈ అమ్మకు గొప్ప మహత్యం ఉంది. అదేమిటంటే, ఈ ఊళ్ళో ఏమైనా గొడవలు జరిగాయి అనుకోండి, అబద్ధం చెప్తున్నారని అనుమానం వచ్చిన వారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ దేవత తల మీద చేయి పెట్టించి నిజం చెప్పమంటారు. నిజం చెప్పారనుకోండి, ఏ గొడవ ఉండదు. మరి అబద్ధం చెప్తే వాళ్ళకి ఏమైనా అవుతుందా? వాళ్ళకేం కాదండి, వాళ్ళకి ఎవరైతే బాగా ఇష్టమో వాళ్ళు వెంటనే చచ్చిపోతారండి. నిజమా? నిజంగా నిజమండి. తరతరాలుగా మా పల్లెతో పాటు ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా నమ్ముతున్న సత్యదేవత. ఉదాహరణకి నేను అబద్ధం చెప్పాననుకో, అప్పుడు మీకెవరు బాగా ఇష్టమో వాళ్ళు చచ్చిపోతారండి. నాకెవరూ లేరుగా. ఊరుకోండి, ప్రతి మనిషికి ఎవరో ఒకరు ఇష్టమైన వాళ్ళు ఉంటారు, అలాగే మీకును. ఓహో, మరి నీకిష్టమైన వాళ్ళెవరు? నాకు మా మామయ్య అంటే ఇష్టం, లక్ష్మి అంటే ఇష్టం, మీరంటే ఇంకా ఇష్టం. అందుకని నేను అబద్ధం చెప్పాననుకోండి, మీ ముగ్గురులో ఎవరికో ఒకరికి అపకారం జరుగుతుందన్నమాట. ఇదంతా మీరు నమ్మలేకపోవచ్చు, కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. పదండి. ఏమిటి హడావుడి? నాకు ఒంట్లో ఏం బాగలేదండి. అంతా ఉత్తిదే, దాని మాటలే నమ్మకండి. వరుసలో నిలబడం అంటే వినకుండా వచ్చేసిందండి. నీకొంట్లో ఏం బాగలేదు? అన్నీ బాగాలేవండి. సరిగ్గా తిండి తినబుద్ధి కాదు. ఏ పని చేయాలన్నా ఒకే బద్ధకం, తలనొప్పి, వికారం. అప్పుడప్పుడు మా బావని కసుక్కున ఖర్చు చేయాలన్నంత కోపం అండి. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఓహో, అలాగా. ఆగండి ఆగండి. మీరెన్ని మందులు రాసినా నా బాధలు తగ్గవు. నీకేం మందు రాయాలో నాకు తెలుసు, గాని నువ్వు కాస్త ఉండు. ఇది నీకు సరైన మందు. వెంటనే మీ బావం తీసుకుని పారిపో. అరే పలకరబెట్టి సరే పదబా. ఎక్కడికి? డాక్టర్ గారు ఆర్డర్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్ని నేను చెప్తాను. పదా. స్వాగతం, నా హృదయపూర్వక ఆనంద సుస్వాగతం. ఆఫ్ కోర్స్. ఎవరు మీరు? అడేడే, నా పేరు దత్తుడు. 101 జిల్లాలకు అందాకారని గతంలో అనేవారు, ఇప్పుడు మరో 50 జిల్లాలు పెంచారు. నా పేరు తోక. ఎవరికి? నాకు. ఇకపోతే మీ పేరు మోహన్. మీకెలా తెలుసు? తెలుసు బాబు, నువ్వు చెప్పరా? అంతే కదండి, మీ వివరాలు, మీ బంధుత్వాలు, మీ వరుసలు అన్నీ తెలుసండి. ఆ మాటకొస్తే నిజం చెప్పాలంటే అండి, మీ పెదమామయ్య గారు మొదటి భార్య, రెండో కొడుకు, నాలుగో కూతురికి ఏకైక పుత్రుడే ఈయన. మా ఊరికి దత్తుడుగా వచ్చేసారండి. అంటే వరుసకి మీరు ఇద్దరు అనుదమ్ములండి. ఆశ్చర్యంగా ఉంది. మీ పేరు మోహన్ గారని, ఈ ఊరి డాక్టర్ అమ్మ జ్యోతి గారి కాబోయే భర్తని, మీరు దేశంలో లేని సమయంలో ఆమె వచ్చి ఇక్కడ దుకాణం పెట్టారని, ఇప్పుడు మీరు ఆవిడని తీసుకెళ్ళడానికి వచ్చారని నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ డాక్టర్ అమ్మ గారిని కలుసుకోబోయే ముందు మా ఆతిథ్యం స్వీకరించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, కమ్ ఆన్. అటు కాదు ఇటు, దొడ్డిదారి మాకు అలవాటైనది. నువ్వే చెప్పమ్మా, వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? చిలక గోరింకల్లా ఉన్నారు. ఈ ఊరి అందమైన గోదావరి పడవల్లా ఉన్నారు. గొప్పగా చెప్పావమ్మా. ఆ ముక్క ఈ సన్నాసి కూడా చెప్పు. పెళ్లి చేసుకోరా సన్నాసి అంటే తర్వాత తర్వాత అని తప్పించు తిరుగుతున్నాడు. దీనికా ఈడు దాటిపోతుంది, వాడేమో ముదురు బెండకాయ అయిపోతున్నాడు. నువ్వేనా చెప్పమ్మా, చెవి మెలేసి మొట్టిగా లేసైనా సరే చెప్పు. దీని మర్యాదగా కట్టుకుంటాడో లేదంటే నన్ను నా కూతుర్ని గోదావరిలో దూకమంటాడు. అయ్యో, అవేం మాట్లాడి. గోపి, నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పండి. నేనంటే నీకు నిజంగా గౌరవం ఉంటే, నేనింకొంతకాలం పాటు ఈ ఊళ్ళో ఉండాలంటే నువ్వు వెంటనే లక్ష్మిని పెళ్లి చేసుకోవాలి. అది కాదు డాక్టర్ అమ్మగారు. ఇంకేం చెప్పద్దు గోపి, నువ్వు ఊ అంటేనే నీతో మాట్లాడతాను, లేకపోతే ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడుకో. డాక్టర్ అమ్మ, అంత మాటలు దేనికి? అలాగే మీరు చెప్పినట్టు చేస్తాను. మా మంచి డాక్టర్ అమ్మ. అయితే వెంటనే ముహూర్తాలు బెట్టింగ్ చేస్తాను. ఎరా మళ్ళీ మనసు మార్చుకోగా. మార్చుకోలే, అంత మన కోరికే కదా. సంతోషం తల్లి. దత్తుడు గారు, మీరు ఆ సైలెంట్ గా ఉంటే లాభం లేదు. ఆ గోపి డాక్టర్ అమ్మల ప్రేమ డడ్డేలు ఎంతవరకు వెళ్ళాయో కుండ మొదలు కొట్టండి. ఉస్కు. Yeah.
జ్యోతి గురించి నాకు బాగా తెలుసు. చావనైనా చస్తుంది గాని పాడు పనులు చేయడానికి ఒప్పుకోదు. అక్కడే మీలాంటి అమాయకుల్ని గింగిరాలు కొట్టిస్తుంటారు డాక్టర్ అమ్మ లాంటి తెలివైన ఆడవాళ్ళు. చూడు, నేను నీకంటే పెద్దవాణ్ణి, అనుభవం ఉన్నవాణ్ణి, నిత్యసత్యాలు చెబుతాను విను. పెద్ద పెద్ద జమీందారులు మహారాజులు తమ సంపదల్ని రాజ్యాల్ని పోగొట్టుకుని పనివాళ్లతో ప్రేమలో పడ్డ సంఘటనలు లక్ష ఉన్నాయి. అడిడే పతివ్రతలా మాట్లాడిన ప్రతి ఆడది పవిత్రమైందరుకు. పొద్దుటి పూట కాకేరస్తే భయపడి మొగుడిని వాటేసుకున్న ఆడది రాత్రిపూట ఒంటరిగా గంగానది ఈదుకుని వెళ్ళిందట ప్రియుడి కోసం. అడేడేడేడేడే, చూడు, నీ అందంలోనూ నీ డబ్బులోనూ లేనిదే ఆ గోపిగాడిలో ఉండి ఉండొచ్చుగా. అడేడేడేడే, కత్తులు! అడడే అడడే,
అందుకని ఒకసారి వెళ్ళి ఆమెతో మాట్లాడు. నువ్వు పిలవగానే ఎగిరి కంటేసి హా నా ప్రాణనాథాన్ని బయలుదేరిందనుకు. అటడే కాదు కూడదు అంటే ఆ పైన నీ ఇష్టం. ఇంత హఠాత్తుగా పెళ్ళంటే ఎలా కుదురుతుంది మోహన్? ఏ ఎందుకు కుదరదు? అంగబలం అర్ధబలం రెండు నిండుగా ఉన్నవాణ్ణి. మామూలు వాళ్ళకి రోజుల్లో పట్టే పని నాకు నిమిషాల్లో జరిగిపోతుంది. కానీ సడన్ గా హాస్పిటల్ వదిలొచ్చేస్తే? వచ్చేస్తే ఆఫ్ కోర్స్ ఏమవుతుంది? ఇక్కడ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మా ఫ్రెండ్ రేఖను అడిగాను, తను ఇక్కడ ప్రాక్టీస్ పెట్టడానికి ఒప్పుకుంది. రెండు మూడు నెలల్లో తను ఇక్కడికి వస్తే నేనే వచ్చేస్తాను. ఇప్పటికీ నిన్ను వదిలి వెళ్ళిపోమంటావు అంతేనా? అవును. నెవర్. నేను ఫారిన్ వెళ్ళిన వెంటనే ఎవడో పల్లెటూరు వెతవతో ఈ ఊరు వచ్చేయడమే కాకుండా నేను రమ్మనగానే రాకుండా ఏవో సిల్లీరిజం చెప్పడం నేను సహించలేను. కమ్ ఆన్ లెట్స్ గో. ఐఎమ్ సారీ. ఆఫ్ కోర్స్ ఈ రకం సమాధానాలు చెప్తావని కూడా నాకు చెప్పారు. ఎవరు చెప్పారు? నువ్వు ఆ గోపి గాడితో పొలాల చెట్ల మీద కాల్వల గట్ల మీద జరుపుతున్న ప్రేమ కలాపాలు చూసిన వారు. మోహన్ వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. అవును నేను మాట్లాడేది నాన్సెన్స్ అని ఒప్పుకుంటున్నారు. నువ్వు సైలెంట్ గా నాతో వచ్చేస్తే నీ మెడలో లైసెన్స్ బిల్ కట్టేస్తాను. కమ్ ఆన్. నేను రాను. ఏ ఆ గోపి గారితో తిరిగిన చాలదా? యు ఇడియట్ షట్ అప్. బిచ్ నాతో వస్తావు రావా? కమ్ ఆన్ కమ్ విత్ మీ. సే నేను రాను. యు నన్ను ఆపకండి. దేవతలు అంటే మీ మీద చేయి చేసుకుంటాడా? ఇదే అమ్మోరు సంబరంలో డప్పు వాయించినట్టు డమడమా వాయించేస్తున్నాడు. అదే వద్దు. ఈ మాత్రం అడిడేలు పడితేనే గానీ వాడికి మన వాల్యూ తెలియదు. అదే మిమ్మల్ని కొట్టిన వాడు ఎంత గొప్పడైనా సరే నాకు అనవసరం. ఈయనెవరనుకుంటున్నావు? నా కాబోయే భర్త. అడ్డడి పదండి బాబు, ఇంకా ఉంటే మళ్ళీ మళ్ళీ అడ్డడి అడ్డడి. జ్యోతి నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. మర్యాదగా నాతో వచ్చేస్తే సరే సరే, లేకపోతే అమర్యాదగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్డడి అడ్డి. డాక్టర్ వెళ్ళి ఆయనకి క్షమాపణ చెప్పుకోనా? వద్దు, క్షమించవలసినంత తప్పు నువ్వేం చేయలేదు. వెళ్ళు. అడ్డడి అడ్డడి, పెద్దరికం చూడకుండా నన్ను షటప్పు షటప్పు అన్నావు. ఇప్పుడు చుట్టరికం చూడకుండా రాండోలు వాయించినట్టు వాయించేశాడు ఆ గోపికాడు. అడ్డడి, గోపి రూపంలో వచ్చి ఉతికేశావా స్వామి? అబ్బా అఫ్కోర్స్ అఫ్కోర్స్. ఇప్పుడు ఏం చేయాలో చెప్పావు? చెప్తాను సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు 2 పిగ్గులు తాగి 2 రోజులు రెస్ట్ తీసుకో. ఒళ్ళు నొప్పులు తగ్గాక మాట్లాడుకో. లక్ష్మికో పట్టు చీర చిలకపత్రంగు. సర్లే కాళ్ళకి పట్టాలు మువ్వలుండాలి. బా తెలుసులే, 2 జతల గాజులు ఎర్రవి వంకీలు ఉండాలి. సరే ఇంకేమున్నాయి? పెళ్లి బట్టలు అంతేగా. ఏడిసావు, అసలు ముడి వేయడానికి కావలసిన తాళిబొట్టు సంగతే మర్చిపోతున్నావు. ఉన్నాడండి పెద్ద మగాడు. అవును కదూ, అసలు పెళ్లి కొడుకువి, నీకెందుకు రా ఈ తిప్పలు? పట్నం వెళ్లి అన్ని సామాన్లు నేను పట్టుకొస్తానంటే వినిపించుకో. ఎందుకు మాయా, నేను తెస్తాగా. ఇప్పుడు ఏం కావాలి? ఒక తాళిబొట్టు, నాకు బట్టలు, నీకు పట్టు పంచ పట్టుకండువా అంతేగా. నాకు పట్టు బట్టలు ఎందుకురా? నువ్వు దాని మెళ్ళలో 3 ముళ్ళు వేస్తే చూసి సంతోషంగా మట్టైపోదామనుంది. అసలు మా సరస్వతి. మావయ్య మీ సరస్వతి అంటే మా అమ్మ. మట్టిలో కలిసిపోతూ నువ్వు మట్టయ్యే వరకు నా కొడుకు చేతులకు మట్టంటకుండా చూసుకోమని చెప్పింది అంతేనా? అవునరా. అయితే నే చెప్పేది విను. నీ కూతురు మెళ్ళో 3 ముళ్ళు వేసిన మరుక్షణం నుంచి నీ చేతులకు మట్టంటుకోకుండా చూడమని రాత్రి కల్లో కనిపించి చెప్పింది ఎవరు? మీ సరస్వతి అంటే మా అమ్మ. అర్థమైందా? ఇక నుంచి కాలు మీద కాలేసుకుని కూర్చుని పనులు పురమాయించుకో. వస్తాను మావయ్యా. ఇంతవరకు ఎవరు కుదరలేదు. అడే అంత కోపం పనికిరాదు. ఆఫ్ కోర్స్ బాబు. ఆఫ్ కోర్స్. ఉత్తరాల చిత్రంగన్నో బత్తాయిల రత్నమన్నో ఇద్దరు కుదరలేదు. అందుకనేగా ఫ్లూట్ పుల్లాయమ్మ పిలుచుకు రమ్మని మా తోకను పంపించాను. ఫ్లూట్ పుల్లాయమ్మ అదేం పేరు? అది అంతే,
వాళ్ళ వంశంలో వాళ్ళందరూ ఫ్లూటు వాయించడంలో సిద్ధాస్తులు. అందుకే ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళని ముద్దుగా ఫ్లూటు సిస్టర్స్ అని పిలుస్తూ మురిసిపోతుంటారు. ఇదిగో ఫ్లూటో క్లారినటో నాకేం తెలియదు, ఇంకో 5 నిమిషాల్లో ఎవరో ఒకరికి లేకపోతే నేనే నోట్ చేసుకుంటాను. అంత పని మాత్రం చేయకు, ఊళ్ళో నాకు తేడా వచ్చేస్తుంది. అది సరే గాని ఆఫ్ కోర్స్ బాబు. ఎవరా అమ్మాయి? వరసకి నాకు మరదలయ్యే ఏకైక లేత కొబ్బరి ముక్క, నురుపుటేకు చెక్క, యవ్వన గంధాలతో మరో లోకాలకి తీసుకుపోయే గంజాయి మొక్క. విషయం చెప్పు. ఒకసారి చెప్పాను సమయం వచ్చినప్పుడు ఆ గోపిగాడి మీద దెబ్బ తీద్దామని, ఇప్పుడు దొరికింది. వాడి కాబోయే భార్య మీద బాగా సాధిద్దాం. ఆఫ్ కోర్స్ నేను రెడీ. మనల్ని రమ్మంటుంది రాణి కాసుల రంగం. చెప్పు ఎందుకు పిలిచావు, ఏమిటి పని? నీలాంటి కన్నె గోదావరి కదిలిపోతూ ఉంటే నాలాంటి వాడు ఎందుకు పిలుస్తాడు, ఏం చేస్తాడు? గోదావరిని భక్తిగా నమస్కరించి వెళ్ళిపోతాడు. అడడే బ్రతుకు మీద ఆశ లేకపోతే దూకి చస్తాడు. అడడే పొగరబోతైతే కొట్టుకుపోతాడు. అడే ఈ మూడిట్లో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? గలగలా పారే గోదావరికి గట్టు వేద్దామని అడడే. అయితే కొట్టుకుపోతావు. గట్టు నరికి దారికి మళ్లించడం ఈ రాత్రి వేళప్పుడు మా తోట పక్కకి ఎందుకు వచ్చావు? మా బావ పెళ్లి సామాన్లు కొనుక్కు రావడానికి పట్నం వెళ్ళాడు, ఎదురెళ్ళి స్వాగతం చెప్పాలి. నీకేమైనా అభ్యంతరమా? అడేడేడేడేడే నాకెందుకు? ఒకసారి నేను శోభనం చేస్తాను అంటే మీ బావ చేత నా శోభనం చేయించావు, అందుకని పెళ్లి తర్వాత జరిగే శోభనాన్ని నేను మా అఫ్ కోర్స్ బాబు కంబైండ్ గా చేసేద్దామని. చెయ్యి అడుగుతుంది ఏమిటి? చెయ్యి పట్టుకోవడానికే ఇంత భయం అయితే ఇక సరసానికేం పనికొస్తావు? మర్యాదగా చెయ్యొదులు, నూరో తప్పుగా క్షమించి వదిలేస్తాను. ఈ ఉణుకు భయంతో కాదు, ఇంకాసేపట్లో నిన్ను జున్నులా జుర్రుకుంటానన్న ఆనందంతో. నూరో తప్పు చేయడానికి నేను శిశుపాలుండి కాదు, 99 సార్లు వదిలేశాను. ఈసారి నీ శోభన చేసి కానీ వదలడు. లక్ష్మి సాయంత్రం అనగా బయటికి వెళ్ళిందిరా, ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమో, ఊరంతా వెతికినా కనబడలేదు. నాకేదో భయంగా ఉందిరా. ఎక్కడో చోట ఉంటుందిలే మామయ్య. ఇన్ఫర్మేషన్ అసలే మా అమ్మాయి కనిపించకుండా మేము ఏడుస్తూ ఉంటే మధ్యలో మీగోలేండి. అతను హత్య చేసింది ఎవరినో కాదు, కనిపించడం లేదనుకుంటున్న మీ అమ్మాయి. వాళ్ళేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే మధ్యలో నువ్వు నన్ను అవుతావేట్రా? ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ఇప్పుడే తేలిపోతుంది. మీరిద్దరూ నాతో రండి, కమాన్. కానిస్టేబుల్ ఇక్కడ తవ్వించండి. చెప్పరా
చెప్పురా, లక్ష్మిని చంపింది నువ్వు కాదని చెప్పు. చెప్పరా, నిన్ను నిజం చెప్పమంటుంది నా కోసం కాదురా. నువ్వు చంపుకున్నా, బూడిదే చేసుకున్నా, దాని బతుకు నీది, దాని చావు నీది. నేను నిజం చెప్పమంటున్నది ఈ నలుగురి కోసం. నా గోపి ఓ మనిషిని చంపే దుర్మార్గుడు కాదని నలుగురికి తెలియడం కోసం అయినా నిజం చెప్పరా? నేనే చంపాను. ఒట్టేసి చెప్పు. అబద్ధం చెబితే అయిన వాళ్ళు ప్రాణాలు తీసుకుని ఈ సత్యదేవత పాదాల మీద ఒట్టేసి చెప్పు. అయిన వాణ్ణి, మిగిలిన వాణ్ణి నేను ఒక్కడిని. నీ బతికుండాలనుకుంటే, నా ప్రాణం నీకు ముఖ్యం అనుకుంటే చెప్పరా? నిజం చెప్పు, చెప్పు. మీ అమ్మ చచ్చిపోతూ నువ్వు మట్టి అయ్యే వరకు నా బిడ్డ ఒంటికి మట్టి అంటకుండా పెంచమని నా చేత ఒట్టే ఎంచుకుందిరా. నిన్ను నా గుండెల్లో పెట్టుకుని పెంచినందుకు నేను మట్టిలో కలవకుండానే నా బిడ్డను మట్టిలో కలిపేశావు కదరా, నీకు శతకోటి దండాలరా. చూడండి మేడం, పోస్ట్ మార్టం జరిగిన తర్వాతే ఈ రెండు బాటిల్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. కమ్ ఆన్ గోపి. ఇన్స్పెక్టర్, ఒక నిమిషం మాట్లాడాలి. ఇట్స్ ఆల్ రైట్. నీ గురించి నాకు బాగా తెలుసు గోపి, నువ్వు చెప్పింది అబద్ధం. ఈ ఊళ్ళో జనం, ఆ చెట్టు కింద దేవత కూడా నువ్వు చెప్పింది నమ్మలేకపోతున్నారు. నువ్వింక నిజాన్ని ఎంతో కాలం దాచలేవు గోపి. ఇప్పటికైనా నిజాన్ని చెప్పు. లక్ష్మి చంపింది నేనే. ఆఫ్కోర్స్ మిస్టర్ దత్తుడు, కొబ్బరి నీళ్లు జిన్ను కాంబినేషన్ అదిరిపోయింది. ఇంతకీ నేను అడిగిన సంగతి ఏం చేశావు? చూడు ఆఫ్కోర్స్ బాబు, ఇది పట్టణం కాదు. డబ్బులు ఇవ్వగానే మందు బాటిల్స్, విందు బాటిల్స్ లాంటి ఆడపిల్లలు దొరకడానికి ఇది పల్లెటూరు. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి, వాటిని మర్చిపోయేవనుకో బంధుత్వాలు దెబ్బతింటాయి. ఆ తోకగాడిని ఉత్తరాల చిత్రాంగి దగ్గరకు పంపించాను కదా, అది ఉత్తరం పట్టుకుని వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఉత్తరం చదివేశావనుకో చాలా చిత్రాలు చూసేయచ్చు. మరి కంగారు పడకు. అదిగో రంగు బయట సెంగు అమ్మ
కొత్త రైక తొడిగాడే పరిశీలించిన సాక్ష్యాధారాల ప్రకారం ముద్దాయి నేరం చేయలేదని స్పష్టం అవుతుంది. కానీ అసలు నేరస్తుల్ని దాచిపెట్టడం నేరమే కనుక నిజమైన నేరస్తుల్ని కోర్టు వారికి అప్పగించవలసిందిగా ముద్దాయిని కోరుతూ, ముద్దాయి మీద ఏ నేరం రుజువు కాలేదు కనుక అతనికి 15 రోజుల పాటు బెయిల్ మంజూరు చేయడమైంది. కొంప మునిగింది. ఆ గోపిగాడు బెయిల్ మీద విడుదలై ఊళ్ళోకి వస్తున్నాడు. వాడు రిలీజ్ అయితే మనకేంటి భయం? భయం కాదు నాయన, ఆనందం. వాడు ఊళ్ళోకి వచ్చి నిజం చెప్పేశాడు అనుకో, ముందు నిన్ను ఆ తర్వాత నన్ను ఉరికంబ మీద అడ్డడాలు వేస్తారు. ఎందుకనా? ఎంత అమాయకుడు చిట్టి తండ్రి. వాడొక సెంటిమెంట్, డాక్టర్మ్మ మీద అభిమానం కొద్దీ అసలు విషయాన్ని దాచేస్తున్నాడు. వాడు డాక్టర్మ్మను చూసి మనసు మార్చుకుని అసలు విషయం చెప్పేశాడు అనుకో, అడేడే మన రాత ఉరి తీట కదా. మరైతే ఏం చేయమంటావు చెప్పు. వాడి సెంటిమెంట్ తో వాడిని ఒరే ముయించేద్దాం. నువ్వు అర్జెంటుగా డాక్టర్మ్మని కలుసుకుని అడేడే అనిపించుకో, అంటే డాక్టర్మ్మని పెళ్లి చేసుకో. దాంతో వాడి నోరు శాశ్వతంగా మూతబడిపోతుంది. అది సరే, ఊళ్ళోకి వస్తున్న వాడి సంగతి ఏమిటి? వాడి సంగతి మా పెంపుడు రౌడీలు చూసుకుంటారు. నువ్వు అటు అడడే, నేను ఇటు అడడే. అడడే ఢా. నా మనసు ఇప్పుడు బాగలేదు. ఆఫ్ కోర్స్, కానీ నా మనసు బాగుంది. ఈ రాత్రికే మన పెళ్ళి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు, మాట్లాడమే. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఓహో, అభిప్రాయాన్ని ఎలాగో పట్టించుకోవు, ఆలోచనలు కూడా నీకు చెప్పాలా? చెప్పి తీరాలి, చెప్పు. ఏలేదు, ఆత్మహత్య చేసుకోవడం నీచమైన పనా, లేకపోతే నిన్ను పెళ్లి చేసుకోవడం నీచమైన పనా అని ఆలోచిస్తున్నాను. ఆఫ్ కోర్స్, మన పెళ్లి జరిగిన తర్వాత నువ్వు చేసుకోబోయేది ఎలాగూ ఆత్మహత్యే. ముందు ఈ నీచమైన పని చేసి తర్వాత ఆ నీచమైన పని చేద్దువు గాని. గెట్ రెడీ. ఆ అండర్స్టాండ్? Yeah!
ఇదిగో ఈ పెళ్లికి వచ్చిన మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీలో ఎవరెవరికి ఏం కావాల్సి వచ్చినా నిర్మోహమాటంగా చెప్పండి, నేను ఆర్డర్ ఇచ్చేతాను. ఈ పెళ్లి సెకండ్ వరల్డ్ వార్ జరిగినంత వైభవంగా జరగాల్సిందే. ఏంటయ్యా పెళ్లి బందిట్లో యుద్ధం ఏంటి, తుపాకి పట్టుకుని అటు ఇటు తిరగడం ఏమిటి? ఆ తుపాకీని అలా తీసి పారేకయ్యా, పెద్ద పెద్ద వాళ్ళని గౌరవించాలంటే తుపాకీతో 21 సార్లు పైకి కాలుస్తారు తెలుసా. ఇదేటి కోర్టు వారు వదిలేశారా, జైలు నుంచి తప్పించుకొచ్చేసావా గోపిబాబు? రెండూ కాదు, డాక్టర్ అమ్మ పెళ్లి చూసి తిరిగి వచ్చేయమని కోర్టు వారిని పంపించారు. ఇంతకీ డాక్టర్ అమ్మ ఎక్కడ? లోపల ఉంది, పెళ్లి కూతురు ముస్తాబ్ అవుతుంది. అలాగా ఇదేటి, వీడు ముఖం చూస్తుంటే మడ్ర చేసిన ఫీలింగ్ కాదు కదా, కనీసం మనిషిని కొట్టిన ఫీలింగ్ కూడా కనపడడం లేదు. మరి నేనే చంపాను అని ఊరేగుతున్నాడు ఏంటి? ఇదేదో పేలం తుపాకీ ప్రెసిల్ లాగే ఉంది. ఇదేంటి మీరంతా నా ముఖం చూస్తున్నారు, మీ ముఖాలు ఏమీ చూసుకోండి. డాక్టర్మా వచ్చేసావా, వదిలేశారా? ఏంటి డాక్టర్మా, మనిషిని చంపిన వాడిని ఊరికే వదిలేస్తారా? ఏదో పాప నా మీద జాలిపడి రేపు వెళ్ళి డాక్టర్ అమ్మ పెళ్లి చూసిరా అని 4 రోజులు వదిలేశారు. మీ పెళ్లి చూసి వెళ్ళిపోతాను. ఇదిగో డాక్టర్మా, నా గురించి అనవసరంగా లేనిపోని ఆలోచనలు పెట్టుకోకండి. అవతల నేను చేయాల్సిన పెళ్లి పనులు చాలా ఉన్నాయి, మీరు వెళ్ళండి వెళ్ళండి. రే ఎక్కనా. ఏమిటి నువ్వు చెప్పేది? అవును జ్యోతి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి ఇద్దరి చేత రేప్ చేయబడింది. మై గాడ్, ఖచ్చితంగా ఆమె చంపింది గోపి కాదు. శవాన్ని అతను పూడ్చిపెట్టి ఉండొచ్చు కానీ ఆ హత్య మాత్రం అతను చేయలేదు. ఎవరో చేసిన నేరాన్ని అతను తన మీద వేసుకుని అనవసరంగా ఉరికమ్మానికి బలేవ్వాలనుకుంటున్నాడు. బహుశా ఆ నేరం చేసిన వాళ్ళు అతనికి బాగా కావలసిన వాళ్ళు అనుకుంటాను. నీకు తెలిసి అతనికి బాగా కావలసిన వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరున్నారు? నాకు మా మామయ్య అంటే ఇష్టం, లక్ష్మి అంటే ఇష్టం, మీరంటే ఇంకా 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 ఇష్టం. గోపి. ఏం డాక్టర్మా? అర్జెంటుగా ఒకసారి బండి కట్టు. ఇప్పుడా? ఎందుకు డాక్టర్మా? పక్కోళ్ళలో పేషెంట్కి సీరియస్ గా ఉంది, వెళ్ళి చూడాలి. పెళ్లి బట్టలో పేషెంట్ లేవు డాక్టర్మా. పెళ్లి కంటే మనిషి ప్రాణాలే కాపాడడం ముఖ్యం కదా. అది కాదు డాక్టర్మా. వెళ్ళు గోపి. అలాగే. మందు మైకంలో పెళ్లి కూతురు మెడలో కట్టవలసిన తలి పురోహితుడి మెడలో కట్టేస్తావేమో అని చిన్న డౌట్. అడేడే దత్తుడు, నీకు ఆ భయమే అక్కర్లేదు. ఫుల్ బాటిల్ తాగినా స్టడీగా ఉండే బాడీ నాది. పుట్టినప్పుడు వీడిని బీరు తొట్టిలో స్నానం చేయించి ఉంటారు తొట్టి విధ. ఏంటంటున్నావు? అబ్బే నిన్నే వనలేదు. ఆ గోపిగాడు డాక్టర్ మీద తీసుకుని పారిపోతున్నాడండి. తమ్ముడు, నీ కాబోయే భార్యని తీసుకుని పారిపోతున్నాడా? అయిపోయింది, మొత్తం అడడిలో పోసిన పన్నీర్ అయిపోయింది. నా కళ్ళ ముందు ఒకే ఉరి కంబానికి 2 ఉరితాళ్ళు కనబడుతున్నాయి. డైలాగ్ లాపి ఏం చేయాలో చెప్పు. వెళ్ళు, నీ కాబోయే భార్యని బలవంతంగా గోపిగాడు ఎత్తుకెళ్లాడని ఊళ్ళో పుకారు పుట్టించి జనాన్ని తరుముతాం. గొడవలో గొడవగా మా రౌడీగాళ్ళు వాడిని కసకస అడడిలో అనిపించేస్తారు. బయలుదేరు. బండాపు గోపి, నా ద్వారా దండం పెట్టుకో. గోపి, ఒకసారి ఈ దేవత ముందే నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా? నీకు జీవితంలో బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు అని నేను అడిగితే నువ్వేమన్నావో గుర్తుందా? మీ మావయ్య, మీ లక్ష్మి, ఆ తర్వాత నేను అని కూడా అన్నావు, గుర్తుందా? ఇప్పుడు మీ లక్ష్మి లేదు. లక్ష్మిని నేనే చంపానని నువ్వు చెప్పిన అబద్ధానికి మీ మావయ్య ఇక్కడే బలైపోయారు. ఇంక నీ జీవితంలో నీకు కావలసిన దాన్ని, నీకు మిగిలిన దాన్ని నేనొక్కదాన్ని, అవునా? అయితే ఈ దేవత తల మీద చేపెట్టి ప్రమాణం చేసి నిజం చెప్పు, లక్ష్మిని ఎవరు చంపారో చెప్పు గోపి. ఒకసారి చెప్పాను కదా డాక్టర్. అదే నిజమైతే ప్రమాణం చేసి మళ్ళీ చెప్పు. ఎందుకు భయపడతావు? ఎందుకు సందేహిస్తావు? ఎందుకు వెనకడుగు వేస్తావు? లక్ష్మిని నువ్వే చంపానని ప్రమాణం చేయి.
నువ్వు చెప్పింది నిజమైతే న్యాయంగా నీకు పడాల్సిన ఉరిశిక్ష పడుతుంది. అబద్ధమైతే మిగిలిన నీకు కావలసిన నేనొక్కదాన్ని ఇక్కడే చచ్చిపోతాను. అంతేగా? అంత మాటలు డాక్టర్మా, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపో డాక్టర్మా. సంతోషంగా మర్చిపోతాను గోపి, కానీ ఈ హత్య నువ్వే చేశానని ఈ దేవత మీద ప్రమాణం చేసి ఒప్పుకో. చెప్పు చెప్పు గోపి. నా మాట విని డాక్టర్మా. గోపి, నువ్వు ప్రమాణం చేసి నిజం చెప్పడమైనా జరగాలి, లేకపోతే నేను ఇక్కడ మరణించడమైనా జరగాలి. చెప్పు, నిజం చెప్తావా లేకపోతే ఈ దేవత పాదాల ముందే తల పగల కొట్టుకుని చావబడ్డావా? లక్ష్మిని నేను చంపలేదు. అయితే చెప్పు, నువ్వు చంపలేదనే నిజం మాత్రమే కాదు, ఎవరు చంపారో అనే నిజం కూడా కావాలి. ఆ ఒక్క విషయం మాత్రం నన్ను అడగద్దు డాక్టర్మా. గోపి, ఒక రోగి ప్రాణం పోకుండా చూడడం డాక్టర్గా నా బాధ్యత, ఒక నిరపరాధి ప్రాణం పోకుండా చూడడం మనిషిగా నా ధర్మం. చెప్పు, లక్ష్మిని చంపింది ఎవరు? అది చెప్తే నువ్వు భరించలేవు డాక్టర్మా. గోపి, నేరం చేయని నీ ప్రాణాలు ఉరికంబ మీద పోయేయన వార్త కంటే ఈ ప్రపంచంలో నేను భరించలేనిది ఏదీ లేదు. నిజం చెప్పి నీ ప్రాణాలు కాపాడుకుంటావో, అబద్ధం చెప్పి నా ప్రాణాలు తీస్తావో, నీ ఇష్టం. లక్ష్మిని చంపింది దత్తుడు, అతనితో కలిసి మీకు కాబోయే భర్త. లక్ష్మి, లక్ష్మి, ఏమిటిది, ఏమైంది లక్ష్మి? చెప్పు లక్ష్మి. ఎవరు లక్ష్మి? అసలు ఏం జరిగింది లక్ష్మి? చెప్పు లక్ష్మి. ఎవరు ఎవరు లక్ష్మి? ఏమిటి గో, ఎవరు చేశారో చెప్పు. చెప్పు లక్ష్మి. అద్దత్తుడు డాక్టర్ అమ్మగారి కాబోయే మొగుడు కలిసేశారు బావా, బ్రతకదు బావా. నేను ఎలాగైనా బతికించుకుంటాను. వద్దు బావా, నా మాట విను, దయచేసి నా మాట విను. నేనెంతోసేపు బ్రతకను, తాళిబొట్టు తీసి నా మెళ్ళో కట్టు బావా. డాక్టర్మా, అన్యం పుణ్యం ఎరుగిన నిన్ను ఈ ఊరి మంచి కోసం, ఈ ఊరి మనుషుల కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వు ఈ ఊళ్ళో అడుగుపెట్టిన క్షణంలో ఈ ఊళ్ళోకి ఒక దేవత వచ్చిందనుకున్నాను, కానీ ఒక డాక్టర్ వచ్చిందనుకోలేదు. నా కోసం ఈ ఊరు ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో కన్నీళ్లు గుండెల్లోనే దాచుకున్నా. తెలిసి చేశాడో, తెలియక చేశాడో, మత్తులో చేశాడో, మైకంలో చేశాడో, అతన్ని ఏం చేసినా నా లక్ష్మి తిరిగి వస్తుందా డాక్టర్మా? దేవతలాంటి నీ మెళ్ళో తాళి కట్టబోయే భర్తను ఉరికంబ ఎక్కించి ఎన్ని జన్మల ఆ పాపం మోయమంటావు డాక్టర్మా? అందుకే డాక్టర్మా,
నీకు దన్నం పెడతాను. ఈ నిజం ఎక్కడా చెప్పకు, హాయిగా పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతుకు. మా ఊర్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకు. ఎంత తప్పు చేసావు గోపి. తప్పు చేశాను డాక్టర్ అమ్మా. అవును, నాకు ఉపకారం చేస్తున్నాను అనుకుని ఈ ప్రపంచానికి ఎంత పెద్ద ద్రోహం చేస్తున్నావో తెలుసా? ఒక అమాయకి పోయిన అమ్మాయిని కిరాతకంగా చెరిచి హత్య చేసిన దుర్మార్గుడిని నాలాంటి సామాన్యమైన మనిషి కోసం చట్టం నుంచి రక్షించాలని నువ్వు చేస్తున్న ప్రయత్నం ఆ భగవంతుడు కూడా క్షమించలేని తప్పు. వాళ్ళని నువ్వు క్షమించినా నేను క్షమించలేను. వాళ్ళిద్దరూ ఊరికంబో వెక్కాలి. ఈ విషయం ఇలాంటి దుర్మార్గులకి ఒక గుణపాఠం కావాలి. నీ ఇష్టం డాక్టర్ అమ్మా, మంచిదో చెడేదో నాకంటే బాగా తెలిసిన దానివి. నువ్వేం చేయమంటే చేస్తాను. ఈ విషయం పోలీసులకు చెప్తాను, వాళ్ళిద్దరిని ఉరి తీస్తారు. కానీ నీకు జరిగిన నష్టాన్ని ఏ కోర్టు తీర్చగలదు? నీ బ్రతుకు పంచుకోవాల్సిన లక్ష్మిని ఎవరు తెచ్చిస్తారు గోపి? చెడ్డవాళ్ళకి శిక్ష పడ్డవే కాదు, మంచి వాళ్ళకి మంచి జరగడం కూడా ముఖ్యం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది నువ్వు నా మెళ్ళో కట్టబోయే పసుపు తాడు. మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నీకు నాకు పెళ్ళ? అవును. ఏ వద్దు డాక్టర్ అమ్మా, నువ్వెక్కడా నేనెక్కడా? ఒక గడ్డి పువ్వు ఒక మల్లెపువ్వు మెళ్ళో తాళి కట్టమా? వద్దు డాక్టర్ అమ్మా. పూలకి గాలికి అంతస్తులు లేవు, మంచికి మానవత్వానికి కులాలు లేవు. మానవత్వాన్ని మించిన సంపద లేదు, మంచితనానికి మించిన సంస్కారం లేదు. తనకి ద్రోహం జరిగినా క్షమించగలడం కంటే మించిన గొప్ప చదువు కూడా ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది కాదు డాక్టర్ అమ్మా. గోపి కమాన్, ఈ గాలి ఈ నేల ఈ చెట్టు ఈ చేమ మన పెళ్లి సాక్ష్యాలు. అణు అణువున సత్యం అని నమ్మిన ఈ సత్య దేవత మన పెళ్లికొచ్చిన ముత్తైదువా. తీసుకో ఈ తాళి నా మెళ్ళో కట్టుకోపి. నా వల్ల నీకు జరిగిన ద్రోహానికి కొంచెమైనా న్యాయం జరగని. నీకంటే చదువుకున్నవాడు నీకంటే డబ్బున్నవాడు నాకు దొరకచ్చు, కానీ నీలాంటి భగవంతుడు మాత్రం నాకు దొరకడు కాదనుకో. అప్పుడు నా భర్త నిన్ను చించి అవతల పారేస్తాడు. ఊరి పెద్దల్లారా, మీరు మా మీద కర్రలెత్తబోయే ముందు నేను చెప్పేది వినండి.
విన్న తర్వాత ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో ఎవరిని రక్షించాలో ఎవరిని శిక్షించాలో మీరే నిర్ణయించండి. అసలు జరిగింది ఏమిటంటే తుపాకి పేలడం లేదు, ఆడు పేరు మాత్రం పట్టుకోలే. నేను అసలే దొంగడి, నీకు దొరుకుతారా, పారిపోతాను రండి. వెరీ గుడ్ అమ్మయ్యా. ఊరే దత్తుడు, నీకు ఇంత తొందరగా ఇత్తడవుతుందని కలలో కూడా ఊహించలేదురా. ఊరే నిత్య పెళ్లి కొడక, మరిద్దరిని జాయింట్ గా అత్తవారింటికి తీసుకెళ్తున్నారు, హోల్సేల్ గా ఇత్తడి చేస్తారు. సార్, నన్ను మాత్రం వదిలిపెట్టాను ఛాన్స్ ఉందా? అలాగే కోర్టులో శిక్ష పడ్డాక జైల్లో వదిలిపెడతాను. ఏరా, ఇంతకాలం ఊళ్ళో అందరిని పట్టుకుని ఇంజక్షన్లు చేయించేసి ఇప్పుడు మీ ఆవిడ ఇంజక్షన్ ఇవ్వడానికి వస్తే పారిపోతావా? డాక్టర్మా, నువ్వు పొడు. ఏయ్, టీకెందుకయ్యా? పొడమ్మా, వద్దు వద్దు.